Galadhanagandam Vidadhrungashandam Chalakcharusundam Jagatpranasundam Kanakdantakandam Vipadhrungachandam Shiva Prema Pindam Bhajevakratundam Bhajevakratundam Sajivanka Bhavat Sarira Latika Samipyam Kori Nishiyanodbhava Nishiyanodbhava Vishwamohanakara Sri Ragame Pranamairanjillan Satatambu Sevalidaga Rakendra Bimbasya O Rakendra Bimbasya Neemajiramuna Muvanai Neemajiramuna Muvanai Manihunai Madhrogedan Sridhari Madhrogedan Sridhari Kalabhyam Chudalan Kurtasisi Kalabhyam Nijatapaphalabhyam Bhakte Shuprakatitaphalabhyam Bhavatune Sivabhyam Astokatribhavan Sivabhyam Puridipunadbhavabhyam Anandaspuradanubhavabhyam Natiriyam Ananda Swaradanubhavabhyam Natiriyam Bhupado Yasyanabhi Viyatu Asuranilaha Chandra Suryauchanetre Karnau Asaha Shiro Jauho Mukham Abhidahano Yasya Vaseyam Abdihi Antastam Yasya Vishwam Sola Nara Kaga Gobhogi Gandharva Daichaihi Chitram Gambhimyatetam Tribhavanavapusham Vishnamisham Namami Vishnamisham Namami Vidhalayana Parishadha Gandhanti Koda Namaskara Vajayastu Karuna Sindhum Mahanubhavu E Kaliyagamlo Sakshatga Shivuni Avataranlo Velasina Mahanubhavu Sri Shirdi Sai Baba Varu Karuna Sindhum Asesha Bhakta Varadam Saivavataram Kalau Karunike Maru Peru Aswami Ani Vitamante Bhaktulaina Sare Kalame Pade Jala Mahanubhavu Anugrahistadu Saivavataram Kalau Smaranadeva Bhayapaham Swami and Kalchukunte Chalu. They don't do Bhayalina pocket at a Samar Chudu Mahanubhavu. Smaranadeva Bhayapaham Tridamanura Jeeva Suryas Chatam Bhavabandha Prasamaika Sadguru Varam Vedanta Vejam Vivam Shirdi Sayam Shirdi Sayam Ananta Bhakta Vibhavam Bhaktya Bhajanyam Bhajanyanvaham Bhaktya Bhajani Anvaham New Jersey lo Kitam Samvatsaram 2009 lo vachinappude అమ్మవారి వైభవం చెబుదాము అని అనుకున్నాం. నిర్ణయ దృష్టి గారు కూడా ఒక సంకల్పం చేశారు. కానీ ఎందుకు ఆ సంకల్పం
పరిపక్వం కాలేకపోయింది. ఇదిగో 2012లో అమ్మవారి కటాక్షంతో మిమ్మల్ని అందరినీ ఈ న్యూజెర్సీలో ఈ స్వామివారి సన్నిధిలో కలుసుకోవడం, అమ్మవారి కటాక్షంగా భావన చేస్తూ మీ అందరికీ అమ్మవారి అనుగ్రహ వీక్షలు కలగాలని ఒక ఆశీర్వచనంతో సహ ప్రారంభం చేస్తాను. జర్నలిస్ట్ గారు చెప్పారు, నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, అందరికీ అమ్మ అంటే ఇష్టం, ఏమి సందేహం లేదు, నాకు కూడా ఇష్టం. నాకు అమ్మవారు చాలా నిదర్శనాలు చూపించింది ఆ తల్లి, చాలా చోట్ల ఆ తల్లి మణిదీపం అని చెప్పించుకుంది, చాలా చోట్ల లలితావైపు అని ముచ్చడించుకుంది ఆ తల్లి. కనుక ఆ తల్లి అంటే ఆ తల్లి ఆజ్ఞగా భావిస్తూ ఆ తల్లి కరుణాభిక్షలు మీ ఇంటి కూడా ప్రసరల్లాని కోరుతూ, గౌరీ తపంబికేలా, పార్వతీ పరమేశ్వరు ఒక చోట కూర్చున్నారు, పెళ్ళయింది, పెళ్ళయ్యేదాకా గౌరీ తపస్సు చేసింది, పెళ్ళికోతే దొరికేదాకా ఆయన తపస్సు చేశాడు. ముందు తపస్సు ఆయనది, తర్వాత తపస్సు ఈవిడిది. పెళ్ళయిపోయింది, తపస్సు ఫలితం ఏమిటయ్యా అంటే పెళ్ళే కదా. గౌరీ తపంబికేలా, ఇంకా తపస్సు ఎందుకే పార్వతీ అన్నాడు. నా కోసం తపస్సు చేసావు బాగానే ఉంది, నన్ను పెళ్ళాడేసావు కదా, ఇంకా తపస్సు ఎందుకు అన్నాడు. అప్పుడు ఆ తల్లి అంటోంది, కరకంఠ విభుల్ విభుల్ తనరేక, స్వామి ఇప్పటిదాకా మీరు భర్తగా నన్ను చేపడితే బాగుండి తపస్సు చేశాను, ఇప్పుడు మీరు నాకు కనపడకుండా ఉంటే బాగుండి తపస్సు చేస్తున్నాను అని. ఎక్కడ పడవరాని ఆయన, పెళ్ళయ్యేంత వరకు భర్త, పెళ్ళయిన తర్వాత భర్త కాదు పెళ్ళాడు. జాతాపత్యాపతి, ఆడవాళ్ళకిట సంతానం కలిగితే భర్తను ద్వేషిస్తాడు, అంటే సంతానం ఫస్ట్ నెంబర్ అయిపోతుంటా సెకండ్ నెంబర్ భర్త అయిపోతాడు, సెకండరీ స్థాయికి వచ్చేస్తాడు. కనుక ఇప్పుడు దాకా మిమ్మల్ని చూడటం కోసం నేను పరితపించాను, ఇప్పుడు మీరు నాకు కనిపించడం మానేస్తే బాగుండు అనుకుంటున్నాను అంది ఆ తల్లి. ఇది ఎక్కడ పడవా, ఏముంటుందో చూడండి. కరకంఠ రుచు తనలేత, స్వామి ఆయన తీసుకుని చేతి పక్కన బాగుండేదా ఉందండి, మీరు ఏమనుకోకపోతే ఆ నల్లటి కంఠాన్ని చూడలేక చస్తున్నానయ్యా మొగడా అంది. అర్చకంగా చెప్పాలంటే నేను కళ్ళు ఎందుకు మూసుకుంటున్నానయ్యా అంటే ఆ నల్లటి తారుడబ్బాలాగా కంఠం ఉంది చూసావా, దాన్ని చూడలేక చస్తున్నానయ్యా, అందుకోసం కళ్ళు మూసుకున్నాను, దీన్ని నువ్వు తపస్సు అనుకుంటే నేనేం చేయలేను అంది. తర కన్ను తరుచు కనరేక, బాగు ఆహా లగా దేని కాని నీ కననో, నా కంఠం ఒకటే కదా నలుపు, నేను చూడలేదా రోజుస్తున్నాను అన్నాడు. కాడి ఆ తల్లికి కోపం వస్తే నల్లగా రాత్రివేళ నల్లగా మారిపోతుంది, అది పుట్టిగా నల్లగా పుట్టింది ఆ తల్లి, తపస్సు చేసి తెల్లబడింది, గౌరీగా మారింది. నువ్వు నా కంఠం ఒకటే చూడలేనంటున్నావు, నేను నకసక పడిందో రోజుస్తున్నాను చూడటం లేదా, నేనేమన్నా ఇలా ఫీల్ అవుతున్నానా అన్నాడు. బాబు దేని కాళి నేను కనను, అబ్బో మాటకు మాట సమాధానం చెప్పారే, ఓ ఇదా మీ తెలివితేట అనుకుంది, వీణుల భూషలు చూడలేమి, అయితే ఇంకో కాళ్ళని చూస్తున్నాను వినండి ఏంది, ఎందుకంటే ఆయన కంఠం ఒకటి కలుపు, ఇప్పుడు ఒళ్ళంతా దెబ్బకి దెబ్బ కొట్టేశాడు కదా, మీ చెవులకు భూషణాలు చూడలేక చస్తున్నాడయ్యా స్వామి ఏంది, వీణుల భూషలు చూడలేమి, ఆయన చెవికి పెట్టిన ఆభరణాలు ఏమిటనుకుంటారు, ఈ చెవికి ఒక పావు, ఈ చెవికి ఒక పావు, నెట్టికి ఒక బెల్ట్ పావు, కాళ్ళకు ఒక పావు, ఈ చేతి దండకడి ఒక పాము, ఈ చేతికి హస్తాభరణం ఒక పాము, ఒంటి నిండా పావులు, పావులాడు మహానుభావులు స్వామి. కనుక
వీణుల భూషలు చూడలేమి. ఇప్పుడు ఏం చేస్తామంటగా చూసింది మొహం పెట్టి. అప్పుడు అంటున్నాడు, నీ కూరిమి వేణి అట్టిదయే కోమలి, నీ కూరిమి వేణి నీ జుట్టు ఎప్పుడైనా నీ జడ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా పార్వతి, నీ జడలా ఉంటుందో తెలిసినా, ఇలాగ ఐదు ముఖాలు కలిగిన పాము పడగపెట్టిన పాము ఎలా ఉంటుందో, ఈ నల్ల త్రాసు ఇలా ఉందట, చివరిదాకా తోక వేలాడుతుందట, నల్ల త్రాసు పాములా ఉందట అమ్మవారి జుట్టు. ఆడవాళ్ళ జుట్టుని త్రాసు పాముతో పోలిక కవి సమయం అది. అంతేకాక ఒక్కొక్క వింటుక ఒక్కొక్క తాచుపావులా ఉందట, అనేక లక్షల కోట్ల తాచుపావులు కట్ట ఎవరయ్యా అంటే అమ్మవారు తల శేషము జడాక. నా చెవులకు పావులన్నో నా నడ్డుకు పావులన్నో నీ కూరిమి వేణి చూడలేదే, నీ జుట్టు ఎప్పుడు నా అర్థంలో చూస్తున్నావా అన్నాడు. బాబు దేహేది నీ కాలిన్నే గలను వీణుల పూటలు చూడలేమి, నీ కూరిమి వేణి అట్టిదే కోమలి. ఇప్పుడు భర్త తను తిట్టాడా పొగిడాడా? భర్త పొగిడాడు. ఆహా నీ తల నీ జుట్టు నిగనగలాడుతున్న నల్ల త్రాసు పావులా ఉంది పార్వతి. ఇప్పుడు కూడా భార్య కొంచెం పైబెట్టి వెళ్ళినప్పుడు భర్త కొంచెం ఆమెను పొగిడేడా, అంతే సంసారం హాయిగా ఉంటుంది. అలాగే భర్త కొంచెం హైటేజ్లో ఉన్నప్పుడు భార్య కొంచెం పొగిడిందా, సంసారం హాయిగా ఉంటుంది. నిజానికి అసలు ఆదర్శ దాంపత్యం ఎవరయ్యా ఈ స్థితిలో ఒకళ్ళే ఉన్నారండి. అసలు ఆదర్శ దాంపత్యము అర్ధనారీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు. ఆవిడకి ఇప్పుడు కోపం రాదు ఈయన పట్ల, ఈయన మీద ఆవిడకి ఇప్పుడు కోపం రాదు అది. కనుక ఈ ఏ దంపతులు అయితే పరస్పరము అన్యోన్యము కోపతాపాలు ఉన్నా పరస్పరము గౌరవించుకుంటారో ఆ ఇల్లు ఇల్లు అవుతుంది సమా అని చెప్పడంలో తాత్పర్యమే ఇదిగో పార్వతీ పరమేశ్వర సంభాషణ. ఎప్పుడైతే భర్త తన జుట్టు మంచి నల్ల తాచుకోవాలా ఉందని పొగిడాడో పక్కన లేదు నా శివ సిగ్గుదంతరల్ ముసుముసి నవ్వులు నవ్వుకుందట. ఆ నవ్వినప్పుట నోట్లోంచి పుష్పాలు బయటకు పడ్డాయట. పుష్పాలు ఏదయ్యా అంటే నవ్వు తెల్లగా ఉంటుంది అన్నది కవి సమయం. కనుక ఎందుకు తెల్లగా ఉంటుంది, పళ్ళు తెల్లగా ఉంటాయి కనుక. గారపట్టలు పళ్ళు పెట్టుకుంటే ఆ నవ్వు తెల్లగా ఉండదు, ఆ నవ్వు నల్లగానే ఉంటుంది. అమ్మవారు స్వచ్ఛమైన ఉదయం నామం వస్తుంది, ద్విజ పంక్తిజోజ్వల అన్న నామం వస్తుంది. కానీ స్వచ్ఛమైన నవ్వు ఆ తల్లిది, తెల్లని పుష్పాలు మీద కురికినట్లుగా ఉన్నాయట. అటువంటి వారక నా శివ సిగ్గుదంతరు వారక ఈ ప్రదేశమున, వారక ఈ ప్రదేశమున భద్రమునిచ్చుచు కాచుకావతం, వారక మీకు నెల్లరకు భద్రమునిచ్చుచు కాచుకావతం. ఆ తల్లి అమ్మవారి తాలూకు లలిత కోమల హాస విలాస పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ న్యూదిర్శీలో ఈ దేవస్థానంలో అమ్మవారి వైభవం వినడం కోసం వచ్చిన మీ అందరికీ కూడా ఆయుహు ఆరోగ్యము భోగము భాగ్యాలు భద్రతలో కల్పించి రక్షించునుగాక అని ఆశీర్వాదం పలుకుతూ డైరెక్ట్ చేసేస్తే నన్ను ఇక్కడికి లాక్కొచ్చిన వారు ధరణీకృష్ణ గారు, విద్వానే విజానాదే యద్వర్జన పరిశ్రమ అన్నారు. ఆవిడకి స్వయంగా లలితాదేవి అంటే చాలా ఇష్టం. చాలామంది లలితా భక్తులు ఉంటారు, అమ్మ భక్తులు కాని వాళ్ళు ఎవరో ఉండరు. లలితా వైభవం చదువుదామనుకుంటే లలితా సహస్రనామాలకు మాకు అర్థాలు కావాలండి. వెయ్యి నామాలకు అర్థాలు చెప్పుకోవడం ఈ మూడు రోజుల్లో సాధ్యం కాదు, కానీ సాధ్యం వరకు చాలా నామాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కనుక ఆ తల్లి జనని మా సోదరి, జనని కాదీమి జనని కాదీమి వాక్కుల రమణి కాని. ఆవిడ మాట మాట్లాడితే మనం మాట్లాడలేం, ఆ వాక్కు ఎప్పుడు పైనే ఉంటుంది. మనం ఫోన్లో మాట్లాడినా సరే ఆవిడ మాట ముందు మనం ఊరుకోవాల్సిందే, ఎందుకైనా మంచిది. జనని కాదీమి వాక్కుల రమణి కాని, రమణీయా వైద్య విద్య, రమణీయా వైద్య విద్య తరణి కాని, వైద్య విద్యాబ్జ తరణి కాని. వెయ్యి కాలు ఇష్ట తల్లి,
వైద్యము అనేటువంటి విద్య అనే అబ్జానికి అంటే సరోజానికి పద్మానికి తరణి కాని సూర్యుడు లాంటిది మా జననీకృష్ణ గారు. తరణి మాత్రం వే సౌహార్ద భరణి కాని, తరణి మాత్రం వే సౌహార్ద భరణి కాని. సౌహార్దం ఒక మూట కట్టిదే అంటారు కదా, సౌహార్దం అంతని ఒక మూట కట్టి భరిణిలో పెడితే ఆ భరిణి మా జననీకృష్ణ గారు. భరిణి తరణియా తరణి మాత్రం వే సౌహార్ద భరణి కాని. ఈ ప్రదేశాన ఈ ప్రదేశాన నాకు సోదరీమణి కాని, అటువంటి నాకు సోదరీమణి అయినటువంటి మా జననీకృష్ణ గారి మీద జననీకృష్ణ గారి సభాముఖంగా అభినందన తెలియజేస్తూ, లలిత అనే పేరు వినని వాళ్ళెవరూ ఉండరు, కానీ పేరుకు అర్థం తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేశారా అని అనిపిస్తుంది నాకు. లలిత అంటే పార్వతి కాదు, లలిత అంటే గౌరీ కాదు, లలిత అంటే శాంకరి కాదు. శాంకరి లలిత అవుతుంది, గౌరీ లలిత అవుతుంది, గిరిజ లలిత అవుతుంది, గౌరీ మాత్రం లలిత కాదు. లలితాదేవి అంటే అఖిలాండకోట బ్రహ్మాండాలకి నాయకురాలు. లలిత విశ్వ విగ్రహ, మీకు అమ్మవారి కటాక్షం కలగాలి అంటే అమ్మవారి కాళ్ళని మీరు ప్రార్థన చేసుకోవాల్సింది, అమ్మవారి కాళ్ళు కాటి పట్టుకోవాల్సింది. విశ్వ విగ్రహ, సమస్త ప్రపంచాన్ని చరాచర జగత్తును ఉపాసన చేయాలండి. కనిపించిన ప్రతి అణువుని ప్రతి పరమాణువుని ప్రేమగా చూడాలట, గౌరవంగా చూడాలట. ఈ సృష్టిలో ఏ అణువు ఏ పరమాణువు కూడా లలితాస్వరూపం కానిదంతో లేదట, కానిదంతో లేదట. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థం లలితాదేవి అంటే. లలిత విశ్వ విగ్రహ, లలిత మూడు అక్షరాల పేరది, ఎంతో మహామధురమైన మనోహరమైన మనోజ్ఞమైన సౌకుమార్యమైన నామం అది. లాలయతే సమస్త జగత్తుని లాలించి పోషిస్తుంది కనుక ఆ తల్లిని లలిత అన్నారండి. లాల లాల చూసారా, లాల లాల లలలా లలలా అని పిల్లని ఏ విధంగా సౌకుమార్యంగా మనం జోగెడతాము, లాలిపోస్తాము, అట్లాగే ఈ తల్లి జగత్తునంతరీ కూడా ఎంతో ప్రేమభరితంగా వీక్షిస్తుంది కనుక ఆ తల్లిని లలిత అన్నారట. అయితే ఈ లలిత ఎవరు? ఎవరైనా సరే నిర్గుణ బ్రహ్మ తాలూకు, నిర్గుణ బ్రహ్మ కదా టాప్ మోస్ట్, అందరికంటే అసలు మూలతత్వం ఎవరయ్యా? నిర్గుణ బ్రహ్మ. ఆ నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మగా అవతరించింది. ఇది చిత్రం. సాక్షాత్ నిర్గుణ నిరంజన నిరాహార నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఏ బ్రహ్మతత్వం అయితే ఉందో, రుచి లేదు, ఆకారం లేదు, రంగు లేదు, వాసన లేదు, అన్నీ ఉన్నా ఏమీ లేదు, అటువంటి ఏ బ్రహ్మతత్వం అయితే ఉందో ఆ బ్రహ్మతత్వము లలిత పరాపట్టారికగా అవతరించింది ఈ లోకంలో, మన కోసం అవతరించింది. భూలోకంలో అవతరించింది అంటే నిజానికి దేవకార్య సముజ్జత. లలితా శాస్త్రాలు మొట్టమొదటి చెప్పుకోవాలంటే ఏమైనా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఇక్కడి నుంచి మనం మొదలెట్టాలి. ఈ నామాలు చెప్పుకుంటే, రెండు నామాలు చెప్పుకుంటే 2 గంటలు పడుతుంది. ఎందుకంటే ఆ తల్లి ఎందుకు ఆవిష్కృతమైంది? అందరూ అవతరించారు, ఈ తల్లి అవతరించింది, గౌరీ లక్ష్మి సరస్వతి అందరూ అవతరించారు. ఈ అవతారాలు ఒక రకం అవతారాలు, ఇవి చిన్న స్థాయి అవతారాలు. భోజనంలో అందాక ఆకలిస్తుంటే 2 బిస్కెట్లు 2 చెగోడీలో పెట్టే అవతారాలు లక్ష్మి సరస్వతి ఈ భావాన్ని ఇటువంటివి. ఇంతకంటే కొన్ని పెద్ద స్థాయి అవతారాలు కొన్ని ఉన్నాయి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరీ. ఇవి శుభ్రంగా ఇడ్లీ పెసట్టు ఉప్మాతో పెట్టి టిఫిన్ లాంటివి. ఇంకా అసలు పరిపూర్ణమైన భోజన తత్వం, కడుపు హాయిగా నుండి మంచి మేలు కలిగించే పరిపూర్ణ తత్వం ఎవరైతే ఉన్నారో అదిగో ఆ తల్లి లలిత అన్నారు. నిర్గుణ బ్రహ్మ సగుణంగా అవతరించిన మహాస్వరూపం. ఆ తల్లి ఎందుకు అవతరించవచ్చిందయ్యా అంటే సముజ్జత అన్నారు
వ్యాస భగవాను. ఈ లలితాశాస్త్రం బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండంలోని లలిత ఉపాఖ్యానంలోని లలితోపాఖ్యానం తర్వాత నామప్రసక్తి కలుగుతుంది మనకి. కనుక లలిత ఎవరి ద్వారా మనకి లోకానికి అందిందయ్యా అంటే వ్యాస భగవాను ద్వారా మనకి లోకానికి అందింది. కనుక ఆ తండ్రికి ఒక నమస్కారం పెట్టుకున్న మనం, ఎవరైతే లలితను మనకి ఇచ్చారో ఆ తండ్రికి నమస్కారం పెట్టకపోతే మనం కృతజ్ఞులు అవుతాం. వ్యాసం వసిష్ఠనవతారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆ భగవానుడు బ్రహ్మాండ పురాణంలో అత్యద్భుతమైన గాథ రాశాడండి. సాధారణ అన్ని పురాణాలు ఎక్కువ అనువదితాలు అయ్యాయి, కానీ ఇవాళ బ్రహ్మాండ పురాణం పూర్తిగా అనువాదం పొందలేదు. ఒకటి రెండు భాగాలు మాత్రమే అనువాదం పొందింది. ఏదో మాలాంటి వాళ్ళు కొన్ని కొన్ని కేవలం లలితోపాఖ్యానం మాత్రం మేము అనువాదం చేసాం కొంతమంది. కనుక అక్కడ వ్యాస భగవానులు లోకానికి అందించడానికి పూర్వంలో ఒక చరిత్ర జరిగింది. అగస్త్య మహర్షి పరితపించాడు. అగస్త్య మహర్షి లలితా భక్తుడు. 18 మంది లలితాది మహోపాసకులు ఉన్నారు, అందులో అగస్త్యుల వారు ఒకళ్ళు. తపించి హయగ్రీవుల వారిని లలితాతత్వం చెప్పవయ్యా అని అడిగితే లలితాపోఖ్యానం లలితా ఉపాఖ్యానం అంతా చెప్పడం జరిగింది. సహస్రనామాలు మాత్రం చెప్పలేదండి హయగ్రీవుల వారు. అడిగాడు, స్వామి లలితా సహస్రం అంతా చెప్పలేదు నీవు, లలిత ఉపాఖ్యానం అంతా చెప్పు, ఎందుకు నాకు లలితా సహస్రం నువ్వు చెప్పలేదు అని అడిగాడు అగస్త్య మహర్షి. ఏమేమి మాట్లాడలేదా హయగ్రీవుడు. కొంతమంది ప్రశ్నలు వేస్తే వాళ్ళే సమాధానం చెప్పేస్తారు. నాకు శ్రద్ధ లేదని నువ్వు చెప్పలేదా అని మొదటి ప్రశ్న వేశాడు. నేను అర్థం చేసుకోలేనని చెప్పలేదా నువ్వు అన్నాడు. నేను ఆతతాయినని నువ్వు చెప్పలేదా అన్నాడు. లలితా సహస్రం యొక్క నామాల యొక్క అర్థము ఆతతాయులకి చెప్పకూడదు, అమ్మవారి ఎందు నిష్టలైన వాళ్ళకి ఈ నామాలు చెప్పకూడదు. శాసనం ఇది శాసనం. అలా చెబితే చెప్పిన వాడు పోతాడు, వినవాడు పోతాడు. అమ్మవారిని గురువుగా పెట్టిన అమ్మవారి మీద సదాచ్చని భక్తి ఉన్నప్పుడు మాత్రమే లలితానామాన్ని ఏ నామాన్ని వినా ఆ ట్రాష్లేని అనుకున్నారు అంతే. ఎట్టి పరిస్థితుల్లో పరాప బుద్ధి ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప రహస్యాతరహస్యమైన నామాలు ఇవి. అందుకని లలితా రహస్యనామ స్తోత్రము అన్నారు. దీన్ని అన్ని స్తోత్రాలు వేరు, లలితా రహస్యనామ స్తోత్రం వేరు. ఈ లలితా రహస్యనామ స్తోత్రాలకు వేదాలకున్న వైభవం ఉంది, ఉపనిషత్తులకున్న వైభవం ఉంది. ఈ సృష్టిలో వాంగ్మయాల్లో వేదాలకి ఉపనిషత్తులకి మించిన వైభవం ఏ వాంగ్మయానికి లేదు. అటువంటి శక్తి ఈ లలిత సహస్రనామావళికి ఉందిట. అందుకని నాకు ఎందుకు చెప్పలేదయ్యా మహానుభావ అన్నాడు. మరి ఏమీ లేదయ్యా, ఈ మూడు కారణాలు కావు అన్నాడు అమ్మయ్యా అనుకున్నాడు అగస్త్యుడు. నేను అతపైన అయిపోతాను, లేకపోతే నేను శ్రద్ధ లేని వాడిని అవుతాను. ఈ మూడు కారణాలు కాదయ్యా అన్నాడు. మరి ఏమిటి కారణం అని అడిగాడు అగస్త్య మహర్షి. నా పృష్ఠ కశ్చిత్ బ్రూయాత్ అని సంప్రదాయం చెబుతూ ఉందయ్యా. రహస్యాత రహస్యమైన విద్యలు, శాస్త్రాలు, పురాణాలు ఏవైనా సరే స్వామి నాకు దీని గురించి చెప్పవయ్యా అని అడిగితేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదయ్యా. మీరు 5వ ఎక్కమా వాడిని లాగి రంపకైతే మీకు పిల్లవాడు చెప్పచ్చు. మరి ఏ విద్యనా సరే ఎవడు అడగకపోయినా చెప్పేయచ్చు. లలితా రహస్యనామ స్తోత్ర విద్య మాత్రము మాకు లలితానామాలు చెప్పండి అని అడిగించుకుని మాత్రమే చెప్పాలట. అలా చెప్పకపోతే విద్య పట్ల చులకన ఏర్పడుతుందట, చెప్పిన వాడికి అదిష్టం కలుగుతుందట. అందుకోసం చెప్పలేదయ్యా, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, నేను చెబుతాను వినులే అన్నట. సరే బాగానే ఉంది. అసలు లలితాదేవి అనే పేరుతోటి ఈ భూలోకంలో ఆ తల్లి ఎందుకు అవతరింపవలసి వచ్చింది అంటే ఇదిగో ఈ నామం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ తల్లి చిత్త అనే అగ్నికుండంలోంచి పుట్టింది ఈ భూలోకంలో. దేవతల కోసం
భూలోకంలో పుట్టింది. ఈ మూడు లోకాలు కలిసిపోయాయి, రాక్షసుల మూలంగా మూడు లోకాలు కలిసిపోయాయి. అందుకోసం దేవతల కోసం పుట్టింది ఆ తల్లి అన్నారు. చిత్ అగ్ని అన్నారు. చిత్ అంటే ఏమిటి? చిత్ అంటే బ్రహ్మ అని అర్థం, చైతన్యము అని అర్థం. చిత్తుకాయ కింద చిత్తు కాదు ఇది. సచ్చిత్ ఆనందం ఉంది కదా, సదానందము చిదానందము. సత్ అంటే ఎప్పుడూ ఉండే ఆనందం, అదే బ్రహ్మానందం. చిదానందం సాక్షాత్తు బ్రహ్మే ఆనందంగా కలిగి ఉండడం. చిత్ అంటే చైతన్యము. చైతన్యాన్ని బీజరూపంగా చేస్తే చిత్ అవుతుంది. పెద్ద చైతన్యం, విశ్వ చైతన్యాన్ని మూలానికి 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 సాంద్రాన్ని పట్టి పిండి 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 ఇంత కణం చేస్తే అది కాస్త చిత్ అయింది. అంటే విశ్వం కూడా చిత్ అనే వ్యవహారంతో పిలువబడుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా చిత్ అనే వ్యవహారం చేత పిలువబడుతోంది. అది సత్తు, ఇది చిత్తు. సత్తు చిత్తుగా మారిన చరిత్ర ఏదైతే ఉందో అదే సత్ చిత్, అదే అగ్నికొండ అంట. తెలియలేదు కదా. సత్ అంటే ఎప్పుడు ఉండేది అర్థం. ఎప్పుడు ఉండేది ఏమిటండి? ఈ మైక, మీరా, నేనా, ఈ బిల్డింగా, ఆ విగ్రహమా, ఇవేమీ ఎప్పుడు ఉండవు. పోనీ ఆ నద ఉండదు, ఈ గాల ఉండదు, అగ్ని ఉండదు, ఈ భూమ ఉండదు, ఇవేమీ ఎప్పుడు ఉండవు. ఎప్పుడూ ఉండేది ఏమిటి? అస్థి సత్ అన్నారు. అస్థి ఇది సత్, ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది ఒక్క చైతన్యం మాత్రమే, ఒక్క బ్రహ్మ చైతన్యం మాత్రమే ఎప్పుడు ఉంటుంది. బ్రహ్మ పదార్థం మాత్రమే ఎప్పుడు ఉంటుంది. కృష్ణుడు ఉండడు, రాముడు ఉండడు, ఈశ్వరుడు ఉండడు, పరశురాముడు ఉండడు, వీళ్ళెవరూ ఉండరు. వీళ్ళందరూ చిత్తులే. వీళ్ళందరికీ మూలం సత్. కనుక ఎప్పుడు ఉండేదాన్ని సత్ అంటారు. ఆ సత్తు చిత్తుగా అవతరించి లలితాదేవిగా అవతరించింది. అంటే మాయారూపంగా అవతరించింది. ఉండేంత ముద్ద ఉందండి, బంగారపు ముద్ద ఉంది. ఈ బంగారపు ముద్ద సత్ అనుకుందాం. అందులోంచి తెక్కొట్టి ముక్క చేసి ఒక ఉంగరం చేయించుకున్నాం, దీన్ని చిత్తు అంటాం. అంటే రూపము కలిగిన దాని చిత్ అని ఒక అర్థం, రూపము లేని దానికి సత్ అని ఒక అర్థం కదా. ఇప్పుడు ఆ సత్తు చిత్తుగా మారి ఒక అగ్నికుండంగా మారింది. ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు పుట్టింది. ఎందుకు అగ్నిలోంచి పుట్టవలసి వచ్చింది? చాలాసార్లు అమ్మవారు అప్పటికప్పుడు వ్యక్తం అవ్వడం జరిగింది. శతాక్షిగా అవతరించింది, మానవ దేహంతో అవతరించింది. కానీ ఈ తల్లి అగ్నిహోత్రంలోంచే అవతరించాలి, లేకపోతే భండాసుర వట జరగదు. ప్రతి దానికి మూలం ఉంటుంది, మర్చిపోకండి. కేవలం నామం చదివే తెలుసుకుంటే కండి, నామం వెనకాల రహస్యం చూడండి మీరు. అప్పుడే మీకు నామం తాలూకు తత్వము, లలితాదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక భండాసుర వధ కోసము అగ్నిహోత్రంలోంచి పుట్టవలసి వచ్చింది. ఏమిటయ్యా కథ? ఇంకెక్కడైనా సరే అమ్మవారు ఒక లేస మాత్రంగా అవతరించింది, ఒక అణువు, ఒక పరమాణువు, ఒక అంశతో అవతరించింది. కానీ ఇక్కడ మాత్రము సమస్త దేవతాశక్తులతో అవతరించింది లలితాదేవిగా. సో లలితాదేవి అంటే సాక్షాత్ నిర్గుణ బ్రహ్మ, సగుణంగా రూపాన్ని ధరించి వచ్చేసింది అనమాట. నిర్గుణం బ్రహ్మ రూపాన్ని ధరించి సగుణంగా వచ్చేసింది లలితా రూపంగా. అయితే ఆ వస్తువు ఏం చేసిందయ్యా అంటే, స్వాత్మానం ద్విధీకృత్య శివా శివయతి స్మృతౌ. స్వాత్మానం ద్విధీకృత్య తన నిర్గుణ తత్వాన్ని రెండుగా చేస్తుందట. చేసుకొని ఒక పురుష రూపాన్ని ఒక స్త్రీ రూపాన్ని చేసిన ఆ తల్లి పుట్టిందట. ఆయన మహాకామేశ్వరుడు. ఇదిగో ఈ తల్లి లలితాదేవి లేకపోతే కామేశ్వరి అంటారు ఈ తల్లిని. ఎందుకు ఇట్లా అవతరించవలసి వచ్చిందయ్యా అంటే, భండాసురుడు లాంటి మహా ఇప్పటి వరకు సృష్టిలో అటువంటి రాక్షసుడు ఎవరు లేడండి. రావణాసుడు వాడి గోరు కొడుకు పనికిరాడు, జరాసనుడు ఎందుకు పనికిరాడు. దానికి మూలానికి వెళితే తారకాసురుడు దీనికి మూలం అయ్యాడు. తారకాసురుడని హిరణ్యాక్షుని యొక్క కులంలో పుట్టాడు. హిరణ్యాక్షుని కులంలో తారకాసురుడు పుట్టాడు. అప్పుడే నామాలు పూర్తిగా చెప్పాయి అనుకోకండి. ఈ వెనకాల ఇతికొస్తుంది తెలియకపోతే మీకు మొదటి 33 శ్లోకాలు ఏమీ తెలియవు. ఒక కథకు అనుకూలంగా ఉంటే మొదటి 33 శ్లోకాలు. కనుక అక్కడి నుంచి మనం వద్దాం. తారకాసురుడు పుట్టాడు. వాడు ఎంత దౌర్భాగ్యుడే అంటే వాడు తపస్సు చేశాడు.
ఈ రాక్షస తపస్సు చేయడం వరం కోరుకోవడం. దేవుడు వరం కోరాడు తెలిసిన వాడు కూడా చాలా చిత్రాతిచిత్రమైన వరం కోరాడండి. ఇప్పటి వరకు రాక్షసులందరూ ఎందుకు పనికిరాని వరాలు కోరుతున్నారు. నేను చాలా వెరైటీ వరం కోరాలి, నాకు చావ లేకుండా చేసుకోవాలి అనుకున్నాడు వాడు. రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు కోరాడు వాళ్ళ తాతగారు. కానీ చచ్చాడు కదా, ఇప్పుడు వీడు చాలా తెలివి చక్కగా వరం కోరుతున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలయ్యా అన్నాడు. అగ్నోముక్తేన వీర్యేణ ఎక్కడ ఉపజాయితే తస్మాదేవ మృతిర్మేస్తు నాణ్య స్వాతురాన. ఏ చిత్రాలన నాకు చావు లేకుండా చేయటం ఎలా ఇవ్వో నాకు తెలిసిపోయింది, మా పెద్దలందరి వల్ల తెలిసిపోయింది మాకు. కనుక అగ్నోముక్తేన వీర్యేణ అగ్నిహోత్రంలో పడిన మగవాణి వీర్యం మూలంగా ఎవడైతే పుడతాడో వాడి చేతిలో నాకు చావు ఇయ్యి అని వరం కోరాడండి. ఈ జనక సాధ్యమవుతుందా? అగ్నిలో పడిన వీర్యం కావాలి అంటే అగ్ని సాక్షాత్తు స్త్రీ కావాలి, స్త్రీ యోని కావాలి, పురుషుడు కావాలి ఇంకొకడు. ఆ పురుషుడు అగ్ని సంయోగం చేస్తే వాడు ముందు కాలి మారిపోతాడు. ఒకవేళ వాడు మారకపోయినా ఆ వీర్యం కంటే అగ్నిహోత్రం పడితే ముందు ఆ వీర్యం కాలిపోతుంది. ఈ జన్మకు కాదు, ఎన్ని వేల జన్మలకైనా అగ్నిలోంచి పుట్టిన వీర్యం వల్ల పిల్లవాడు పుట్టాడు. తనకి ఎప్పటికీ దానికి చావలేదు, అది వాడి చాలా అతి తెలివితో కూడిన కోరిక. అగ్నోముక్తేన వీర్యేణ యహ కశ్చిత్తు ఉపజాయితే ఎవడైతే పుడతాడో తస్మాదేవే తస్మాదేవ మృతి వేస్తు వాడి చేతిలో నాకు చావు చాలా చేయించవయ్యా నాణ్యస్మాత్ చెదురాలనా. ఇంకెవరి చేతిలో నువ్వు చావు లేకుండా వాడి చేతిలో నేను చావు రావాలి అన్నాడు. ఇది సాధ్యమవుతుందా? దాంతో వాడు పెచ్చెళ్ళిపోతున్నాడు, లోకంలో తగలు పెట్టేస్తున్నాడు, బ్రాహ్మణుడు తపస్సు చేసుకుని వాడు మానేశాడు, అందరినీ ఊసపోత కోసేస్తున్నాడు. వాడికి తెలియదు కదా, వాడికి శివపరమాత్మ వీర్యం అగ్నినే కాల్ చేస్తున్న విషయం వాడికి తెలియదు. పాపం ఆయన ఉన్నాడు కదా హీరోగారు మహానుభావుడు. వెంటనే బ్రహ్మగారు శివ సంకల్పం చేసుకున్నాడు. ఆహా, వీడికి సరైన వాడు శివుడు. శివుడి వీర్యం అగ్నిని కూడా కాల్ చేసింది కుమారసంహానికి ముందు. అందుకని నాయనారా మీరేం బాధపడకండి, వాడు ఎప్పుడో దేవతను ఊత కోసం పోసేస్తున్నాడు. మరి ఏం పర్వాలేదయ్యా, శివుడు సతీగ్రహంతో వాడు తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు హేమంతునికి పుత్రిగా పుట్టింది. ఎట్లాగో అట్లాగా ఆ పార్వతీదేవిని ఈ శివుడి దగ్గర లాక్కొచ్చి ఆయనకి సేవలు చేయనివ్వండి. ఆ సేవలు చేసినప్పుడు ఎప్పుడైనా తల్లికే చూసేడా లవ్ ఫస్ట్ అయిపోతుంది, తనకు ప్రేమిస్తాడు, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందా, అప్పుడు కుమారుడు ఉద్భవిస్తాడు అని చెప్పాడు బ్రహ్మగారు. ఇప్పుడు నెమ్మదిగా వెళ్ళారు. నాయన హేమంత నెమ్మదిగా నీ కూతురు ఆయన దగ్గరికి పంపించవయ్యా బాబు, సేవలు చేయడం కోసం పంపించవయ్యా అన్నాడు. మనవాడు జీవిత్రాయడం కోసం వచ్చింది బాబు ఒక ఆవిడ ఎన్టీ రామారావు వారి దగ్గరికి, అలాగే ఏమన్నా జరుగుతుంది అనుకున్నాడు బాబు ఈయన. సరే ఉమాదేవి ప్రార్థన చేసి అక్కడికి పెట్టారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అప్పుడు బాణం వేసి కొడదామా అని మన్మథ పరివారం వచ్చింది. వసంతుడితో వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు. పార్వతీ మొహం చూస్తే మతులుపోతాయి, అంత మహా దివ్య సౌకుమార్య సౌందర్య హావభావ విలసన విస్పష్టకరమైన దివ్యమంగళ విగ్రహం ఆ తల్లిది. అందం అంటే ఆ తల్లిది అందం చూశారు. ఎప్పటికీ ఆయన కళ్ళు విడవటం లేదు. ఒకే ఒక్క సమయంలో కళ్ళు విడి చూశాడు పార్వతీకృష్ణి. మతిపోయింది ఈశ్వరుడికి, ఇంతకాలం ఎన్నాళ్ళైంది సతీదేవిని కోల్పోయా దక్షయజ్ఞంలో, ఇంతకాలం ఆడదాని మొహం చూడలేదు. పైగా చూసిన వెంటనే అత్యద్భుతమైన సౌందర్యాన్ని చూశాడు ఇక్కడ. దాంతో మతిపోయి హరస్తు కించిత్ పరిలుప్త ధైర్య చంద్రోదయారంభ ఇవాంబురాసి ఉమాముఖే బింబ పలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని. హరస్తు ఈశ్వరుడు కూడా కించిత్ పరిలుప్త ధైర్య, అమ్మవారు అందరూ చూసేటప్పటికీ అంతే ఆయన ధైర్యం కోల్పోయిపోయింది. కించిత్ పరిలుప్త ధైర్య ఎలాగా చంద్రోదయారంభ యవ అంబురాసి, చంద్రుడు ఉదయిస్తే సముద్రం అల్ల కల్లోలంగా ఎగిరిపోతూ ఉంటుందో, చంద్రకిరణాలు అందుకోవడం కోసం చంద్రుడిని అందుకు ఆడించడం కోసం ఎట్లా ఎగిరిపోతూ ఉంటుందో,
అట్లాగా అమ్మవారి ముఖం చూస్తే ఈశ్వరుడు అల్ల కళ్ళు వచ్చేసంట. ఇంత అందం ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా ఉందా అని. దాంతో ఉమాముఖే బింబ ఫలాధరోష్ఠే, ఆ తల్లి ముఖంలో ఆవిడ దొండపండ పండు వంటి తెలవ కేసు చూశాట. అంతే అదే సమయంలో ఈ మన్మధుడు సమ్మోహనాస్త్రం సమధత్తమారహ సమ్మోహనాస్త్రం తీసుకున్నాడు. మన్మధుడి దగ్గర బాణాల్లో చాలా వాల్యుబుల్ బాణం ఏమిటాయి అంటే సమ్మోహనాస్త్రం. ఆ బాణం వేసాడు, బ్రహ్మగారు కూడా పరిగెత్తికి వస్తాడు. ఎంతటి యతీశ్వరుడైనా అసలు ఆడవాళ్ళకు గాలి సోకితే మండిపడే మహానుభావుడైనా సరే పరుగు పరుగులు రావాల్సిందే, ఆ సమ్మోహనాస్త్రం దాటికి తట్టుకోలేక ఈశ్వరుడి మీద అస్త్రం ప్రయోగించాడు. సమ్మోహనాస్త్రం సమధత్తమారహ, దాంతో ఇంకా అల్లకల్లోను పొంది ఆ పార్వతి కింద పడేసి అలా కామనగా చూడటం మొదలెట్టాట. చూసి మరి ఎవరైనా అయితే కింద పడిపోతారు. పరమశివుడు కనుక మహానుభావ మహాశంభువు కనుక ఆ తండ్రి వెంటనే నిలదొక్కున్నట్ట. ఏమిటి ఇంతటి తపస్సులో నాకు ఏ కామన కారణం కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేశాట. అంత అలా చూశాడు. అంత దూరంగా ఎడమికాలు మడిచి కుడికాలు ఎత్తి ఈ బాణం సరిగ్గా తగిలిందో లేదో ఇంకో బాణం ప్రయోగిద్దామని ఇంకో బాణం ఎక్కువ పెడుతున్నట్ట మన్మధుడు. అంతే తార్తీయం చక్షులు నీల్య దదాహ మకరధ్వజం దదాహ మకరధ్వజం. ఇదంతా లలితోపాఖ్యానంలో, అంటే లలితా శాస్త్రానికి ముందు భాగంలో అనమాట. తార్తీయం చక్షులు నీల్య, ఊడవకుని తెరిచేట. ఆయన ఊడవకుని తెరిస్తే క్రోధం హరే సంహర సంహరేకి మహానుభావ స్వామి ప్రభో ఈ కోపం అడిగించుకోవయ్యా అని మొత్తం జగత్తంతా కూడా ఏడిచేసిందట. జగత్తంతా ఏడిచేసిందట, దేవతలందరూ ఏడిచేట, వాళ్ళందరూ పంపించారు ఈ మన్మధుని. అందుకు స్వామి ఈ కోపం తెగించు, కోపం తెగించు, క్రోధం ప్రభు సంహర సంహరేకి అని పూలమని ఏడిస్తే వాళ్ళ ఏడుపు ఇంకా చెవులు పడలేట. అంతే అగ్నిహోత్రం వెళ్ళి వాడిని కాల్ చేసినట్టు మన్మధుని. మన్మధుడు ఎలా ఉన్నాడు తెలిసిన, ఎడంకాల మడిచి కుడికాలు ఎత్తి బాణం తొడుగుతున్నాడు కదా, అదే విధంగా కాలిపోయేటండి. ఎలా ఉన్నాడో అలాగే కాలిపోయేట. ఈ కాలిపోయిన మన్మధుని చూసి అందరూ భయపడి పారిపోతున్నారట. వసంతుడు పారిపోయేట, వాయుదేవుడు పారిపోయేట. ఆ పారిపోతూ పారిపోతూ సంచలనం మూలంగా ఇలా ఉన్న మన్మధుడు కాక బూడిద కింద పడిపోయేట. ఇంత బూడిద గొప్పగా మారేట మన్మధుడు కాలిపోయాడు. ఇది మీకు అందరికీ తెలుసు. కానీ మన్మధుడిలోంచే బంగారుడు పుట్టాడు. ఈ కథ మాత్రం చాలా పొద్దు ముందుగా మాత్రమే తెలుసు. ఇప్పుడు భస్మం ఎలా ఉందయ్యా, తెల్లని పౌడర్లా ఉందండి. మనం కాలిస్తే నల్లగా ఉంటుంది, కాలిన బూడిద అంటే ఇంకా కాలి ఏదో ఉంటేనే నల్లగా ఉంటుంది. బాగా తెల్లగా మారిపోయింది అంటే ఇంకందులో కాలవలసింది ఏమీ లేదు అర్థం అన్నమాట. తెల్లగా మన మొహాన్ని రాసే పౌడర్లాగా అయిపోయింది అంత ముద్ద, పౌడర్ ముద్ద. దాన్ని చూసాక ఎవరు చిత్రకర్మ గణేశ్వర అథ తద్భస్మ సంవీక్ష చిత్రకర్మ గణేశ్వర. చిత్రకర్మ అనే గంధర్వ వచ్చేవాడు. ఒక గణానికి నాయకుట్ట, దేవతాగణాలు చాలా ఉంటాయి కదా, అందులో ఒక గణానికి లేడట్ట. అతని పేరు చిత్రకర్మ అన్నారు. అంటే చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు అని అర్థం. ఇది రేరుగా ఉందయ్యా, ఈ బూడి చాలా అందంగా ఉంది, చాలా చిత్రంగా ఉంది, ఈ బూడితో ఏదైనా ఆడుకుంటే బాగుంది ఆడుకోనండి. వాడెక్కడ వెళ్ళిపోతున్న వాడు ఈ బూడిని చూడటం ఏమిటి, దీన్ని జాగ్రత్త ఆడుకుంటే బాగుండు అనుకుంది అంటే కాసేపు నలిపేట. దీన్ని మళ్ళీ ఏం చేసేట, ఒక మానవాకారంగా తీర్చిదిద్దుతున్నాక అక్కడ అంటుకున్నాయి పంపలు. బ్రహ్మగారు చూసారు దాన్ని, బండ 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 అన్నట్ట. అంటే వద్దు 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 అన్నట్ట. ఎందుకని, కాలిపోయిన బూడిదలోంచి నువ్వు రూపాన్ని చేస్తే ఆ రూపాన్ని కర్మకాలే ఆయన ఉచ్చిందాడు స్వామి. ఆయనకి ఎంత కోపమో అంత అనుగ్రహం. ఆ అనుగ్రహం ఇస్తాడు, చూసాడా వీడికి అసలు బతికి కూర్చుంటాడు. వాడు బ్రతికేడా ఈ తారకాసం మించిపోయిన వాడు అవుతాడు. వాడు అభిమన్యుని ఎందుకు చంపేశాడు తెలుసు నాకు, కృష్ణపురం పరమాత్మ దగ్గర లేకుండా చూశాడు అర్జునండి, దూరంగా తీసుకుపోయాడు. లేకపోతే అభిమన్యుడి కోసం మళ్ళీ అవసరం కూడా వచ్చేది ఆ మహానుభావుడు, అంత మహానుభావుడు. కనుక బండ 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 అన్నట్ట. ఎందుకని,
బ్రహ్మగారి సంకల్పం అది. నువ్వు ఒకవేళ కనుక మూట కడితే ఆకారం తీరితే శివుడు ప్రాణప్రతిష్ఠ చేసేస్తాడేమో అన్న సంకల్పం ఉంటాడు బండ బండ అన్నట. ఇటువంటి మాటలు మాట్లాడుతుంది శాస్త్రం. ఎప్పుడు కూడా నిషేధ వాక్కులు పలకద్దు అని చెప్పింది. ఏమని చెప్పింది? ధర్మం చర అధర్మం మా చర అనని వీలెట్టండి. సత్యం వద అసత్యం మా వద అనని వీలెట్ట. అంటే మా సుభంగా అంటే వాడు ఎవడో అసత్యం అంటే ఏమి తాతగారు అంటాడు వాడు. ఇప్పుడు వాడికి అసత్యం అంటే ఏదో చెప్పవలసి వస్తుంది. సత్యం బోధ చెయ్యాలే కానీ అసత్య బోధ చేయకూడదు, ధర్మం బోధ చెయ్యాలే కానీ అధర్మ బోధ చేయకూడదు అని. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగే ఉండాలంట, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు ఉండకూడదు. ఒరే జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళకు, లారీ ముందు చచ్చిపోతావు అని అనకూడదు. ఏం తెలియదు కూడా నాయన జాగ్రత్తగా వెళ్ళని చెప్పాలంటే అశుభం పలికిందో తదాస్తు 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 అంటూ ఉంటారట. అలాగే బ్రహ్మగారికి సంకల్పము ఎక్కడ బ్రతికిపోతాడో అని సంకల్పం, ఆ సంకల్పం బట్టి బండ బండ అన్నాడు అంతే. ఇదే సమయంలో ఈ శివపరమాత్మకి జాలి వచ్చేసింది. ఆయన ఎంత సులభ కోపం అంత అనుగ్రహి. అయ్యో పాపం వేరు కదా అని కాల్చి పడేశాను. లోకానికి అతను లేకపోతే, లోకానికి భార్యాపుత్రులకు ఆకర్షణ ఉండదు కదా, మన్ముధుడే లేకపోతే ఈవేళ లక్షల కోట్లు విడాకులు తెచ్చుకోవాలి వేళ. ఏ భార్య ఏ భర్త కలిసి కాపురాలు చేయరు. కనుక మన్ముధుడి మూలంగా జగత్తంత్రం నడుస్తోంది, అనవసరంగా వీడిని కాల్చేసేనే అని ప్రేమగా మళ్ళీ చూశాడు. తత్పురుషాకారం చకారసః తద్భస్మనాతు పురుషాకారం చకారసః. అతను పురుషాకారం చేస్తే ఆ పురుషాకారం ఉన్న రూపాన్ని పరమశివుడు అనుగ్రహ దృష్టితోడు చూసేటండి. ఇలా చూడటం ఏమిటి? తస్మాత్ జాతజీవోభూత్ మూర్తివానివ మన్మథః మూర్తివానివ మన్మథః. ఈ లోకంలో కొన్ని దుష్టశక్తులకి ప్రాణప్రతిష్ఠ చేసే సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళ శక్తులు ఉన్నాయి. కొన్ని భూతాలకు కూడా ప్రాణప్రతిష్ఠ చేసే చోర్పణ శక్తి, ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి ఉంది. సీతాదేవి దగ్గరికి వచ్చి తన అన్నం చంపేస్తుందా సీతాదేవి? దానికోసం ఎలాగో అలాగా అన్నగారు చచ్చిపోయినా సరే వీడి సంసారం చెడగొట్టేయాలని చూసింది. ఏడుస్తూ వచ్చి సీతాదేవికి, అమ్మ సీత నా అన్నగారు ఎలాగా చచ్చిపోయాడు, నా అన్నగారు ఫోటో ఎక్కడా లేకుండా పోయింది, దయచేసి కొంచెం మా అన్నగారు చిత్రం నాకు రాసిస్తావా అని అడిగింది. నువ్వే రాసుకోవచ్చు కదా అని. అయ్యో రాక్షసాన్ని నాకు ఎక్కడ ఇచ్చేస్తుందమ్మా, నువ్వంటే మా అన్నగారు అలా భయం కొంచెం చూసావు కనుక నీ చేత రాత బాగుంటుంది, నువ్వు చిత్రం బాగా వేయగలని తెలిసింది, కొంచెం నా అన్నం చూసి ఏడుస్తూ కూర్చుంటానమ్మా, కొంచెం ఈ మాత్రం ఉపకారం చేయలేవా అని అడిగింది శూర్పణఖ. సరే ఏడుస్తోంది కదా అని గరగల ఎలా గీత తీసేసింది, పుత్తలకాయ రావడం చూసింది. సరేనమ్మా అని అలా వెళ్ళి దానికి ప్రాణప్రతిష్ఠ చేసేసి రాముడు తలడాకని పెట్టేసింది. ఇది రామాయణంలో లేచమండి, ఒకనక రామాయణంలో ఉంది. రాముడు తలడాకని పెట్టేసింది. అంటే రాముడు పడుకున్న సమయంలో రావే సీత లంకకు పోదాం, రావే సీత లంకకు పోదాం అంటుందో ఆ తలడాకిందన్న బొమ్మ. ఏమిటా తలడా చూస్తుంటే ఎత్తి చూశాక రావణాసుడు బొమ్మ, సీతాదేవి తలడాకని ఉంది. సీతాదేవి రావణు రాముడు పెద్ద తలడా దాని కింద ఉంది. అయ్యో నేను అనవసరంగా రావణాసుని చంపి తీసుకొచ్చేసాను, సీతకి ఇంకా మక్కువ తీరలేదేమో అని సీతాదేవిని అడవిలో విడిచిపెట్టమన్నట రాముడు. సాకలి వాడు మాటలు ఇది ఒక కథ. ఇదిగో ఈ కథ ఈ విధంగా సృష్టించారు. అంటే సీత పట్ల సాకలి వాడి మీద నింద పోకడం కోసం ఇలా సృష్టించారు. కనుక కొన్ని కొన్ని దుష్టశక్తులకి చచ్చిపోయిన పాము బతికించేస్తూ ఉంటాయి దుష్టశక్తులు. అందుకని పాము చచ్చిపోయిన తర్వాత నీటిలో వేయద్దంటారు. ఇంట్లో వేస్తే బతికిపోతుందట, ఆ ఎవడైతే కొట్టాడో వాడిని పక్కపట్టి వాడిని చంపేస్తుందట. పూర్వం అలా జరిగి కూడా జరిగి కనుక ఎక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అనుకున్నాడు బ్రహ్మగారు. అంతే తస్మాత్ జాతజీవోభూత్ మూర్తిమానివ మన్మథ. మన్మథుడు అపరో ఇంత ఇదివరకు మనది ఇంత అందని లెక్క గొప్ప అందంగా తయారయ్యట, తెల్లగా ఫుల్ వైట్ ఇంకా మనది కొంచెం నలుగుండేవాడు, అంత తెల్లగా స్నో వైట్లా వచ్చి సెట్ అయ్యి ఈ కుర్రవాడు. ఈ బ్రహ్మగారు బండ బండ అన్నంతో బండేది నామ విశ్వత. అప్పటి నుంచి అతనికి బండుడు అని పేరు వచ్చింది. చిత్రకర్మకి ఓ పొంగిపోయాడు. అబ్బా కలిసి వచ్చే కాలాన్ని నడిపించే కొడుకుట
కనుక బలేని కొడుకు దొరికాడరా, మంచి అంధకారాన్ని కొడుకు దొరికాడరా, పైగా శివుని యొక్క అమృత దృష్టి కూర్చుంది అని వెంటనే దగ్గరగా తీసుకుని తం సమాలింగ పురుషం చిత్రకర్మ గణేశ్వర తుని బాల తుని బాల మహాదేవం సరి సర్వార్థ సిద్ధక. నాయనా నువ్వు నా కొడుకురా, మనం బాగా ఉండాలి అంటే నాకు ఈశ్వరుడు అంటే ఇష్టం, నువ్వు కూడా సోపరమాత్మని స్తోత్రం చేయరా అని శతరుద్రీయ అని ఆ కుర్రవాడికి అలా చెప్పాడండి. ఆ కుర్రవాడు శతరుద్రీయ మంత్రాలతో పరమశివుని అర్చన చేసేట. అసలే ముద్దుల మూడగట్టే కుర్రాడు, నిన్న కాక మనం బ్రతికించాడు. ఆ కుర్రవాడు ఇలా స్తోత్రం చేస్తుంటే అనతి కాలంలోనే శివుడికి కూడా ప్రేమ వచ్చింది. నాయన ఏమరం కావాలో కోరుకోరా అన్నాడు. వాడు భండాసురుడు, వరం కోరుతున్నాడు చూడండి. ప్రతిద్వంద్వి బలార్థంతో మద్బలేనోపయోక్షతి అని వరం కోరాడు. ప్రతిద్వంద్వి బలార్థంతో నేను ఎవరైతే ఎవరితో యుద్ధం చేస్తూ ఉంటానో వారిలో సగం బలం నాకు వచ్చేయాలి, ఇది నా కోరిక అని. ఈ మాట వాళ్ళ దగ్గర ఉంటున్నాం మనం. నిజానికి రామాయణంలో వాళ్ళ దగ్గర ఇది లేదు. వాళ్ళతో యుద్ధం చేస్తే రాముడు సగం బలం వెళ్ళిపోతుంది, అందుకోసం చెట్టు చాటు నుంచి కొట్టాడు, అంత ట్రాష్, ఇదేం కాదు తప్పలేదు. వీడు కోరాడు, ఈ సిస్టమ్ ఎవరు కోరిన వరకు కోరాడండి. ఇంకా వీడిని గెలిచే వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. యజమానుడు వాడిని యుద్ధానికి పిలుస్తాడు, వాడు బలం సగం వచ్చేస్తూ ఉంటుంది, వాడు ఆఫ్ అయిపోతాడు, మళ్ళీ వాడితో యుద్ధం చేస్తాడు, మళ్ళీ వాడు ఆఫ్ అయిపోతాడు, ఆఫ్ 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 మొత్తం జీరో అయిపోతాడు వాడు. ఇది వాడు కోరిన కోరిక. అంతేకాదు ఎటువంటి అస్త్రాల చేత శస్త్రాల చేత నేను వదింపబడుకుందును కాక అని వరం కోరాడు. దాంతో శివపరముడు పొంగిపోయాడు. గోళాశంకర్ కదండి, చిన్న వరం కోరి ఇన్ని వరాలు చేస్తాడు ఆయన. నాయన ఇంకా తీసుకోరా అన్నాడు. షట్టర్ వర్ష సహస్రాన్ని రాజ్యమస్మై ప్రదత్తవాన్, 60,000 సంవత్సరాలు రాజ్యం చేయరా నాయన అని రాజ్యం ఇచ్చేసట్టుంది. 60,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించు, నీకు ఎక్కడ తిరగలేదు అని ఆ భండాసురుడికి వరాలు ఇచ్చేసేది శివపరమాత్మ. ఇది భండాసురుని కథ, భండాసురుని పుట్టుక. భండాసురుడు ఎక్కడి నుంచి పుట్టాడు? అగ్నిలో, అగ్ని కాలిపోతే ఆ బూడిదలోంచి పుట్టాడు. అగ్ని కాలిపోయింది అంటే కోరికలన్నీ కాలిపోయిన వాడికి ఇంకేం కోరికలో లేని తత్వం ఏదైతే ఉందో అది బూడిద. ఆ భస్మ, ఆ భస్మని శరీరాన్ని ధరిస్తే మనకి హాయిగా శుభాలు జరుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి భస్మకు రూపం ధరిస్తే ఇదిగో వీడు పండుడు అయ్యాడు, వీడు భండాసుడు అయ్యాడు. వీడు చావాలి అంటే ఈ సృష్టిలో ఏ దేవుడు కూడా సాధ్యం కాదు, శివపరమాత్మ కూడా చంపలేడు. అందుకోసం మళ్ళీ అగ్నిహోత్రంలోంచే అమ్మవారు పుట్టారు. అందుకోసమే చిదగ్నికుండ సంభూత దేవతార్య సముజ్జిత, ఆ తల్లి అగ్నిహోత్ర సంభూత సంభవం కోసం ఆ తల్లి ఈ భూమికి దిగొచ్చిందట. ఇప్పుడు ఏమైంది, ఈ భండాసురుడికి ఎప్పుడైతే ఈ వరాలు వచ్చేసాయో ఎక్కడెక్కడ మూలమూలలో దానుకున్న రాక్షసులు వచ్చేసేట భండాసురుడిని సేవ చేయడం మొదలెట్టేట. శుక్రాచార్యుల వారు వచ్చే రాక్షస పురోహితుడు. అతడు హిరణ్యకశపుడు పెట్టుకుని ఒక కిరీటం తెచ్చేటండి. హిరణ్యకశపుడు కిరీటం 10 టన్నులు బరువు పెట్టండి, 10 టన్నులు బరువు. అటువంటి కిరీటాన్ని తెచ్చాట. ఆ కిరీటం ఎత్తి పెట్టుకుంటే నా బాధంటే నాస్త్రకోటయ డైనమోట్లు పెట్టి పేరు చేసిన ఆ కిరీటం ఏమదు, ఆ కిరీటం కింద వాడు తేలట్టండి. అటువంటి కిరీటాన్ని తెచ్చాట. 2 వింజాములు తెచ్చాట. ఆ వింజాముల తనంతట తాను విసురుతుంది కదా, ఇలా కరెంట్ కనెక్షన్ అక్కలేదు, విద్యుత్ కనెక్షన్ అక్కలేక తనంతట తాను విసిరే వింజాములు ఇచ్చాక, తనంతట తాను నీడను పట్టే గొడుగులు ఇచ్చాక. ఆ కాలంలో ఆ వేళ తనంతట తాను తిరిగే ఫ్యాన్ ఎక్కడైనా ఉంటుందా అంటే ఈవేళ ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన వాడు అది ఇన్స్ట్రుమెంట్స్గా అక్కడ దాకా వెళ్ళినట్లెక్క. ఆ వేళ ఉంటే ఆశ్చర్యపోయాయి, తాటాకు విసిరికెళ్తే విసిరపడలే కదా, ఎంతకాలం ఉంది, కొన్ని 100,000 సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర ఇది. ఆ వేళ కూడా తనంతట తాను విసిరే ఫ్యాన్ ఉంది అంటే మరి ఈవేళ ఆ టెక్నిక్ ఇన్నాళ్ళు సాధించుకున్నామంటే పెద్ద మనం గర్వించక్కర్లేదు. అటువంటివన్నీ ఇచ్చి ఒక రథాన్ని ఇచ్చాట. ఈ రథంలో కూర్చుండే ఎవడు ఏ బాణం వేసినా ఇతరుని తగలట. అంతేకాకుండా అతను అనేకానేక ఐశ్వర్యాలు ఇచ్చాట. 4 పెళ్లి చేసేట. మోహిని కుమతుతోటి 4 అందకత్తెలు తెచ్చి పెళ్లి చేసేట. ఇప్పుడు భండాసురుడు
త్రైలోక రాజ్యాధిపత్యాన్ని వహించాడు. ఇంద్రుడు కొట్టేశాడు, ఇంద్ర సింహాసనం ఆక్రమించుకున్నాడు. స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము మూడు లోకాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్నాడు పండాసుడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా శివపూజ చెయ్యలేదో వాడికి మొన్న టికెట్ ఇచ్చేస్తున్నాడు. ఎవరి ఇంట్లోనైనా సరే ఆరు కాలాల్లో శివపూజ జరిగి తీరాలి. ఆరు కాలాల్లోనూ శివోపాసన జరగాలి. శివవేదాలు, శివార్చనలు, ఇంకా ఊరు ఆ భండాసుడు రాజ్యం ఉందిటండి. రామరాజ్యాన్ని మించిపోయింది భండాసుడు రాజ్యం. అర్ధులు వేడరు, దాతలు చెడరు, సర్వారంభములు పండు, ప్రత్యర్థులు లేరు, ప్రత్యర్థులు లేరు, మహోత్సవంబులను దేవాధారములు పొలు. అసలు ముష్టివాడనే వాళ్ళు ఏంటండి, నాకు ఇది కావాలి అడిగేవాళ్ళు ఏంట. ఎందుకని ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యాల వర్షం కృషిస్తూ ఉంటుంది, కృషిస్తూ ఉంటుంది. కానీ వాడు ఎలక్ట్గా లేకపోతే సర్వనాశనం అయిపోతాడు. భోగభాగ్యాలు అనుభవించడం వాళ్ళే దృష్టి పెట్టాడు అంటే ఆ దాంతో వాడు ఆయుష్ చెడిపోతుంటారు. శివపరమాత్మ కారుణించేట ఐశ్వర్యాలు వచ్చినా ఆ ఐశ్వర్యం సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళల్లా పాడైపోతూ వచ్చాడు, పాడైపోతూ వచ్చాడు. కనుక ఈ భండాసురుడు 60,000 సంవత్సరాలు స్వర్ణమయంగా రాజ్యాన్ని, గుప్తుల యుగం స్వర్ణయుగం అంటారు కాదు, భండాసురుడు రాజ్యం 60,000 సంవత్సరాలు స్వర్ణయుగంగా జరిగింటారు. దేవతలకి సింహాసనం లేదని బెంగ తప్ప సౌఖ్యాలకి ఏమి లోపలెట్టండి. అంత బాగా పరిపాలన చేశాడు. రాక్షసుల్లో ఇంత మంచివాడు మనం చూడలేం. అయితే పాప ఇంద్రుడు ఏడవడం మొదలెట్టాడు. బ్రహ్మగారి దగ్గర వెళ్ళి ఏడ్చాడు, చూసావా తాత ఏమైపోయాను, మొహం వాడిపోయింది. ఎందుకని హవిష్యుల కనుక వాళ్ళకి లేకపోతే ముఖంలో గ్లో తగ్గిపోతుంది. మనకైనా సరే చైతన్యవంతమైన ఆహారం తీసుకోకపోతే ముఖం మాడిపోతుంది, వికాసం తగ్గిపోతుంది. దేవతలకి సరైన పోషణ ఏమిటా అంటే హవిష్యు, యజ్ఞాలు హవిష్యు. కానీ యజ్ఞయాగాలు జరుగుతున్న హవిష్యు ఈ రాక్షసుని తీసుకుంటున్నాడు. కానీ దేవతలకి ఆవిర్భావం తాలూకు భాష జరగటం లేదు. దాంతో ఎంత కడుపుకుండా తింటున్నా ముఖంలో గ్లో తగ్గిపోయింది, కాంతి తగ్గిపోయి వారు నిద్రలు కాస్త జీర్ణుడైపోయారట. జర అంటే ముసలితనం అవుతుంది, నిద్ర అంటే జర లేనిది, ముసలితనం లేనిది అర్థం. ఆ విధంగా అందరూ ముసలి వాళ్ళు అవుతామంటాక ఇందులో ముఖం కళ తప్పిపోయింది ఏడిస్తే అప్పుడు విష్ణు భగవాను ఆయన నీకేం పర్వాలేదు నేను ఉన్నాను కదా అన్నాడు. శివభక్తుల్ని దెబ్బ కొట్టగలిగిన సామర్థ్యం విష్ణు పరమాత్మకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ససర్జ కాజన్మాయాంత సర్వలోక విమోహిని జగద్ జీవనకరీ జగన్మాయా విలాసిని. ఆవేళ ఒక జగన్మోహన్ని పుట్టించాడు. ఈ మామూలు జగన్మోహన్ అవుతారు కాదు, ఆవేళ అంతటి ఐశ్వర్యం చూస్తున్న భండాసుని వశం చేసుకోవాలి అంటే మహా అన్నగత్తిని పుట్టించాడు. విష్ణుమాయా విలాసిని, విష్ణు మాయకి లోకల్లో పడన వాళ్ళు ఎవరు లేరండి. ఓసారి ఈశ్వరుడు అడిగాడు, అయ్యా విష్ణు నీ మాయ చాలా గొప్పదంటారు, ఒక స్థానాలు చూపించవయ్యా, ఒక స్థానాలు చూపించవయ్యా అన్నాడు. ఇప్పుడు వద్దులేవయ్యా అని కాదు, ఒకసారి తర్వాత ఇప్పుడు చూద్దానే అబ్బా ఎప్పుడప్పుడు చూపించవయ్యా అన్నాడు. ఆ వస్తుందిలే, ఆ కర్మ వస్తుందిలే, ఆ పని వస్తుందిలే చూద్దాంలే అన్నాడు. అంతే ఆ జగన్మోహిని అవతారాన్ని చూపెడితే ఏకాంతంలో మతిపోయి ఆవిడ చెయ్యి పట్టుకోపోయాడు. ఈవిడు పారిపోయింది, వెనకాల ఈయన పారాడు. వెళ్ళి గుహలో ఆ విష్ణు పరమాత్మతోడు సాంగత్యం మూలంగా అదిగో అయ్యప్ప స్వామి పుట్టాడు. అంతటి మహా శివ విష్ణు సాంగత్యం ఉందంటే ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప విష్ణు వైష్ణవీయమాయతోడు సాంగత్యం ఎవరికీ సాధ్యం కాదు. ఆవిడ శివపరమాత్మ దక్కింది, ఈవేళ భండాసుడు దక్కుతోంది. ఆ జగన్మాయాభిలాషిని వెళ్ళి, ఆ జగన్మోహన్ వెళ్ళి భండాసు రాజ్యంలో మహామనోజ్ఞంగా సంగీతాన్ని పాడుతుందట. ఆ ధ్వని వీడి చెవిలో పడిందట, పడిందో లేదో పపాత పడ్డాడు. ఎక్కడ మదనాభిదే గళే మాన్మధ్య ప్రభలతో కూడిన పెద్ద నుయ్యి లాంటి దాంట్లో పడిపోయాట. అంటే అర్థం ఏంటి అంటే
మదనవసుడయ్యాడు ఆ శబ్దాన్ని విని ఇంత అందంగా సంగీతం పాడేరు అంటే ఆ పాడిన వాళ్ళు కూడా అందంగా ఉండి ఉంటారు ఆమెను చూద్దాము అంటున్నాడు. వినేసి ఊరికోసు కదా చూద్దామని మూలాన్ని చూద్దాము అంటున్నాడు. మూలం లేకుండా పోయాడు పండాసుడు. మూలం చూశాడు ఏమండి టన్ అయిపోయాడు. మామూలు కాంతాది అనేక కోట్ల లక్షల మెరుపుదీగలు ఒక రూపాన్ని ధరించి దానికి నక్షత్రాలు అవయవాలుగా మారితే ఎలా ఉంటుందో అదే ఆ జగన్మోహన్. వెంటనే ఆ తల్లిని చేయకొట్టుకున్నాడు. అంతే వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. ఆవిడ కొంతమంది చెలికెత్తలు. ఈ చెలికెత్తలందరినీ కూడా బండాసుని యొక్క సోదరులు మిత్రులు పుత్రులు అందరూ ఆ చెలికెత్తలు వివాహం చేసుకున్నారు. 10,000 సంవత్సరాల కాలము విష్ణు మాయా సాంగత్య విలాసంలో బండాసుడు రాజ్యాన్ని చేసుకున్నాడు. రాజ్యం వదిలేశాడు. విష్ణు సుందరతోటి పరమేశ్వరుడు ఒక గంట మహాయుద్ధ కాపురం చేస్తే ఎంతటి అదృష్టవంతుడు కాకపోతే బండాసుడు 10,000 సంవత్సరాల కాలము విష్ణు మాయా విలాసంతో కాపురం చేశాడు మహానుభావుడు. ఆ విధంగా బండాసుడు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే విష్ణుమాయ ప్రవేశించిందో అక్కడి నుంచి బుర్ర తిరగడం మొదలెట్టింది. రాజ్యం పరిపాలన మానేశాడు. గబగబ శుక్రాచార్యులు వచ్చారు. ఇదే పని కదా అని దేవతలంతా కూడా స్వర్గలోకాన్ని ఆక్రమణ చేసేసుకున్నాడు. ఇంద్ర స్వర్గానికి వెళ్ళిపోయాడు. మొత్తం మామూలుగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. మామూలు రాక్షసులను చంపేస్తాడు. అప్పుడే ఈయన గారు మత్తులో కూర్చున్నాడు. అప్పుడు గురువు వచ్చాడు శుక్రాచార్యుల వారు. ఏమయ్యా బండ విలోకయ లోకంతం నాయన లోకాన్ని చూస్తున్నావయ్యా నువ్వు ఈ మాయావిలాసంలో పడ్డావు. ఇది ఎవరుకుంటున్న విష్ణు మాయని మామూలు స్త్రీ కాదు ఈమె మాయలో పడ్డావు. ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. అదో ఒక దేవత కాస్త స్వర్గలోకాన ఆక్రమణ చేస్తున్నారు. నువ్వు లేకపోతే దిక్కు లేసుమా వాళ్ళు తపస్సు చేస్తున్నారు అప్పుడు అమ్మవారి కోసం అంటే గౌరవం లేచాడు. ఇంత పని జరిగిందా అని బుర్ర చుడుమార్గలు అమ్మవారు విష్ణు మాయతో సంసారం చేశాడు కదా మొత్తం మనస్సంతా చెడిపోయింది. శివపరమాత్మను మర్చిపోయాడు. వివాహం శాఖలు చేయడం మర్చిపోయాడు. సోపంచాక్షని చెప్పించడం మానేశాడు. మొత్తం బండాసు శూన్యక పట్టణం అంటారు దాన్ని. బండాసు రాజ్యాన్ని శూన్యక పరము అంటారు. ఆ శూన్యక పరం అంతా కూడా ఎక్కడ శివలింగం మీద ఒక పుష్పరేఖ పడాలని మానేసింది. శివుడు తనని కొలుస్తున్న కాలం రక్షిస్తాడు. కొలలేదో మాని మర్చిపోతాడు దీనికి. ఇప్పుడు ఆ సమయంలో తన సోదరుని ఇద్దరిని పంపించాడు బండాసురుడు. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందిత నామం విన్నారు కదా. విశుక్రుడు విషంగుడు ఇద్దరు బండాసురుని సోదరులు వీళ్ళు. వాళ్ళనే మంత్రులుగా పెట్టుకున్నాడు. ఒరే వెళ్ళడరా మొత్తం దేశం దగ్గరకండి. ఎక్కడ నేను మానవాణి అనుకున్న వాళ్ళని చెప్పకొట్టండి. ఎక్కడ ఎవరు పుణ్యకార్యాలు చేయడానికి వీల్లేదు. మీరు వెళ్ళండి అని ఇద్దరిని పంపించేటండి. వాళ్ళు ఏం చేశారు తెలిసిన ఇటువంటి కీడు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేక ఆ విశుక్రుడు బయలుదేరి వాడి పేరు విశుక్ర అన్నారు. శుక్రము అంటే పురుషుల్లో ఉండే వీర్యాన్ని శుక్రము అంటారు. విశుక్ర వాడు బయలుదేరి మొత్తం చరాచర జగత్తులో అందరి పురుషుల్లోనూ దూరి అందరి తాలూకు శుక్ర అని తాగేశాడు వాడు. ఎక్కడెక్కడైతే మానవుడు పురుషుడుగా ఒక మానవుడే కాదు పంది కుక్క నక్క పురుగు ఎక్కడెక్కడైతే పురుష వర్గం ఉందో కేవలం మానవులు కాదు జంతువుల్లో నక్కలో కుక్కలో పురులో సింహంలో ఎటువంటి పాములు ఎటువంటి చరాచర జగత్తుల క్రిమికీటకాల్లో కూడా పురుషుడు ఉన్నాడో వాడిలో వాయురూపంగా దూరి వాడు శుక్ర అని తాగేశాడు. శుక్రశక్తి లేకపోతే మానవుడికి దైన్య స్థితి వచ్చేస్తుంది. మొహం అంతా ముడతలు పడిపోతుంది. ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. అందుకని నవిద్యతే శుక్రం యస్మాత్ అత విశుక్రహాయుత నామ వాడికి విశుక్రుడు అని పేరు వచ్చిందట. ఇంకా రెండో వాడు బయలుదేరాడు. షంగహ శోణితాన్ని సంగము అంటారు. ఆడవాళ్ళు ఉండే ఏ శోణిత అయితే ఉందో ఆ శోణితాన్ని ఇదిగో వీడి కబడించేట. అందుకని వాడు విషంగ అయ్యాడు. మొత్తం చరాసంతగతిలో ఒక పురుగు అంటే జల్లి తేరు పాము ఎక్కడెక్కడైనా ఆడవాళ్ళు ఉంటారు చాలు. ఆడవాళ్ళు వివిశక్తిని వాడికి అంత కబలించేశాడు. ఏమైంది ఇప్పుడు సృష్టి? ఇది సృష్టి కాదు, ఇది లేదు. వీళ్ళందరూ ఎండిపోతున్నారు. ఒక మాట చెప్పాలంటే ఆ వేళ బ్రహ్మాండమైన ఎయిడ్స్ వచ్చిందండి. పురుషశక్తి లేదు, స్త్రీశక్తి లేదు. మొత్తం ప్రపంచం అంతా ఒక మానవులు కాదు అన్ని జంతువులు క్రిమికీటకాల్లో కూడా చైతన్యం లేని శక్తి వచ్చి ఎండిపోతున్నారు. కట్టెల్లా ఎండిపోవడం మొదలెట్టారు. ఇది పరిస్థితి.
ఈ సమయంలో భాండా అక్కడ పెంచి వెళ్ళి మొత్తం అందరిని చంపడం మొదలెట్టాడు. మొర్రోని అందరూ కూడా బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుంటే, ఆ బ్రహ్మగారిని అడవండరా, మనందరం కూడా సూపర్ మార్కెట్ దగ్గరికి వెళదాం, అమ్మవారి కటాక్షాన్ని పొందుదామని హిమోత్పర్వతాన్ని వెళ్ళి ఆ అమ్మవారిని అర్చన చేశాక అమ్మ అంబాశాంభవి చంద్రమౌళి రవలా అపర్ణమా పార్వతి కాళి హైమవతి శివాత్రినయని కాచాయని భైరవి చాముండా పరయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మా నువ్వు లేకపోతే మా బ్రతుకులు లేవు తల్లి అని ఆ అతని నమోత్పరకం చేయని అలా ఒంటి కాలుగా నిలబడి స్తోత్రం చేశారు. అమ్మ వాళ్ళకి ప్రత్యక్షం కాలేదు, కాకపోతే ఆకాశవాణి రూపంతో మాట చెప్పింది. నాయిల్లారా, మీ కష్టం పోవాలి అంటే సూపర్ మాత్మ యజ్ఞం చెయ్యాలయ్యా. ఆయన యజ్ఞం చేస్తే నేను అప్పుడు సంభవిస్తాను, నేను జన్మ పొందుతాను, కనుక ఆయన చేత ఒక యాగం చేయించండి, అంతర్యాగం చేయించండి అని అమ్మవారు ఆకాశవాణి రూపంగా చెప్పింది. అప్పుడు అందరూ పరిగెట్టుకుని ఎక్కడున్నాడు మహాశంభు, ఎక్కడున్నాడు మహాశంభు, ఈ శివుడు కాదు, ఈ లోకంలో ఉండే శివుడు కాదు, ఈ బ్రహ్మాండానికి అవతార మహాశంభు ఉంటాడు మహాశివుడు. మహాశివుడు వేరు, శివుడు వేరు, మర్చిపోకండి. మన బ్రహ్మాండంలో ముగ్గురు ఉన్నారండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళితే మహాశంభువు మహావిష్ణువు మహాబ్రహ్మాండాలు వాళ్ళని, వాళ్ళు మామూలు బ్రహ్మ అనుకోడు. ఇప్పుడు ఈ బ్రహ్మాండ కల్పనకు అవతల కూర్చోండి, ఎక్కడా వెతికారు ఎక్కడా కనపడలేదు. ఈ బ్రహ్మాండ మనం ఒక బంతిలో ఉన్నాం తెలుసిన, మనం ఒక గోళంలో ఉన్నాం, ఈ గోళం మెడలు పడుతుందో తెలుసిన, ఈ బ్రహ్మాండ కల్పన మెడలుపు కొన్ని లక్షల కోట్ల ఇనప మయం అది, రాతి మయం అది. ఆ పై వెళ్ళి కూర్చున్నాడు ఆయన స్వామి సమస్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని బ్రదర్ కొట్టడం ఎలాగా అని ఆలోచన చేశాడు. అప్పుడు విష్ణుమూర్తితో సలహా ఇచ్చాడు, అష్టదిగ్గజాల భార్యల్ని అష్టదిగ్గజాలని తీసుకురండి, తాళ ప్రమాణమైన గడవ తీసుకోండి, ఈ బ్రహ్మాండ సేవ పొదగొట్టడం అనమాట. మన వాళ్ళు సేవలలా పొదగొడుతున్నారు, ఆ వేళ బ్రహ్మాండ కల్పురం బదులు కొట్టారు, అదే మనకి ఈవేళ నిదర్శనం సేవలు పొదగొట్టడానికి కారణం. ఆ టెక్నిక్ తోటి వేళ కొడుతున్నారు. 100 సంవత్సరాలు పట్టింది బ్రహ్మాండ కల్పురం బదులు కొట్టడం కోసం. 100 సంవత్సరాలు కొట్టగా 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 చిన్న లేసం మాత్రం కన్నం పడిందట. ఆ కన్నల నుంచి విషవాయువులు లోపలికి రావడం మొదలెట్టాడు. విషవాయువులు, ఆ వాయువులు సోకాయో మనకి ఇప్పుడు కూడా, అతి నీలలోహిత కిరణం భూమికి సోకిందో అందరికీ అవకరాలు వచ్చేస్తాయి, అందరికీ ఆ కుట్టి గుడ్డి పిల్లలు పుట్టడం జరుగుతుంది. వాతావరణ కాలుష్యం జరగకుండా ఉండడం కోసం మొక్కలు పెంచడం మొర్రు అని చెబుతుంది మన శాస్త్రం. కనుక ఈ విషవాయువులు వచ్చేస్తుంటే బ్రహ్మగారు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆ విషవాయువుల్ని అడ్డుకున్నాడు. వీళ్ళందరూ పైకి వెళ్ళారు, పైకి వెళ్తే నిశ్చలమైన తపస్సు చేసుకుంటున్నాడు. అయ్యా స్వామి నమస్కారం అన్నాడు. ఆయన ఈ స్థితిలో ఉన్నాడా, ఇక్కడికి వచ్చి ఎవరు డిస్టర్బ్ చేస్తాడు అన్నాడు బాబు మహానుభావుడు. అప్పుడు ఈ మహానుభావుడు స్వామి స్తోత్రం చేశారు, బ్రహ్మాండ వ్యాప్త దేహితహిమరుచాహ్రాజమాన భుజంగై కంఠే కాలాహ కబర్దాహ కలిత శశికళాహ చండ కోదండ హస్తాహ రుద్రాక్షాః రుద్రాక్షమాలాః సురళిత వపుషః శాంభవో మూర్తిభేదా రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యం. స్వామి మహానుభవ, నువ్వు ఒక రుద్రుడు కాదయ్యా, అనేక కోట్ల రుద్ర స్వరూపం అయ్యా నీది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, నీ దేహం ఆయన దిగంబుడానికి పేరు. దిగంబుడు అంటే అర్థం బట్టలు లేని వాడు కాదు అర్థం, దిక్కులు దాకా వ్యాపించిన దేహము కలవాడు అర్థం ఆయన. బ్రహ్మాండ వ్యాప్త దేహిత హిమరుచాహ తల్లని దేహం ఒళ్ళంతా పసుపు పూసుకున్నట్ట. బ్రాజమాన భుజంగై బ్రహ్మాండంగా సర్పాలు పుసల కొడుతున్నాడు ఆయన ఉంటుంది నిండా. కంఠే కాలాహ మళ్ళీ మెడలో పావులు, కపర్దాహ శివుడు అంటే తప్పకుండా జుట్టుకు ముడి ఉండి తీరాలి. కపర్దోస్తిక కాజోట పినాకి జగవంధను శివుని యొక్క జుట్టు ముడిని కపర్దము అంటారు. కపర్దాహ కలిత శశికళాహ
చంద్రకళలు ప్రతి దేహానికి చంద్రకళ, ప్రతి శిరస్సుకి చంద్రకళ. కలిత శశికళ బ్రాజమాన త్యక్ష రుద్రాక్షమాల, మూడు కళ్ళు త్యక్ష రుద్రాక్షం ఉంటే నిన్నా రుద్రాక్షమాలు. శివుడి గురించి చెప్పుకోవాలంటే విభూది రేఖ మెడలో రుద్రాక్షమాల ధరించి తీరాలి, లేకపోతే శివపరమాత్మ వినకూడదు చెప్పకూడదు. అలాగే అమ్మవారి గురించి వినాలన్నా చెప్పాలన్నా ముఖానికి కుంకుమ రేఖ లేకుండా అమ్మవారి చరిత్ర వినకూడట్టా చెప్పకూడదు. ఈ శాస్త్రం చెప్పిన మాట ఇది, వినా రుద్రాక్షమాలయ వినా భస్మ త్రిపుండేన వినా రుద్రాక్షమాలయ వినా కుంకుమ రేఖయ. అమ్మవారిని కనుక చక్కెర పెట్టుకున్నా ఒక ఇంత కుంకుమ రేఖ కూడా అంటించగలండి, అమ్మవారి ఒక మాట వినాలన్నా కుంకుమ రేఖను ధరించి తీరాలట. ఆ తల్లి అప్పుడు ఆ సౌభాగ్యాన్ని ఆ తల్లి కాపాడుతుందట. ఇప్పుడు ఈ పరమాత్మ ఎలా ఉన్నాడయ్యంట, త్యక్ష రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవో మూర్తి భేదా. శాంభవ అన్ని శుభతేజాలు, శుభతేజాలు దిగంత వ్యాప్తమైన తేజం అది. అటువంటి మహానుభావ రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా నా ప్రయక్షంత సౌఖ్య స్వామి. మహానుభావములు ఆదుకోవాలయ్యా రక్షించవయ్యా అని మొర్రో నేర్చారు. వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు. నాయనారా మీ బాధ నాకు అర్థమైంది, మీరు వెళ్ళండి నేను వస్తున్నాను అన్నాడు. ఏమిటి అర్థమైంది మీరు అని అడిగారా, ఏం కావాలని అడిగాడు ఆయన. భండాసురుణ్ణి చంపడం కోసం అమ్మవారు పుట్టాలి అంతే కదా. సరే నేను వస్తున్నాను అక్కడ యాగం చేస్తాను, మీరు యాగానికి సంభారాలు తయారు చేసుకోండి అన్నట్ట. ఏంటే లిస్ట్ సత్యనావృతం చేసుకోండి లిస్ట్ ఇస్తారు పురోహితుడు. ఏం నిశ్చిస్తారు మహానుభావ, ఒక పెద్ద సముద్రం అంత అగ్నికొండ అని తయారు చేసుకోండి రా అన్నట్ట. సముద్ర సన్నిభం వన్నిం అది ఎక్కడ అగ్నిహోత్రుడు 18 మహాయుద్ధం న్యాయసం. ఒక సముద్రం అంత అగ్నిహోత్రం కావాలి, అగ్నికొండం కావాలన్నట్టు. అగ్ని తెలుసుకోకలేదు, అగ్ని కొండను తయారు చేయించాలన్నట్ట. ఒక సముద్రం అంత నెయ్యి కావాలి అన్నట్ట. అయ్యో బాబోయ్ సముద్రం నెయ్యి సాధ్యమా? మహాయాగ క్రమారాధ్య మహాతర్పణ తర్పిత అది మహాయాగం ఆ దాడి జరిగింది. సముద్రం అంత నెయ్య, సముద్రం అంతా అగ్నిపండం కావాలి అన్నట్టు. మరి సమిధిలో అని వీళ్ళు అడగలేదు. అయితే మళ్ళీ ఇంకో సముద్రం ఉంటాడు భయం వేసి మహానుభావ చాలా అన్నారు చాలే మీరు వెళ్ళండి, మీరు తయారు చేసుకున్న తర్వాత ఒక్క ఫోన్ కొట్టండి నేను వస్తాను అన్నట్టు. ఎలాగ ఫోను ఆ వేళ ఫోన్లు ఉన్నాయి మనసులో సింబో అంటే చాలు వచ్చేస్తాడు తెలిపితే వేళ మనస్సులో నిశ్చలంగా స్వామిని దర్శనం స్మరణ చేస్తే ఆ వేళ వాడు పరిగెట్టుకు వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి నేను తలుచుకోండి శంభో అనే దాలు వచ్చేస్తానన్నట్ట. వీళ్ళు ఈ భూలోకానికి వెళ్ళి ఒక సముద్రంలో నీరు తోడటం మొదలెట్ట. సముద్రానికి ఎండపాటు సముద్రం నీరు తోడటం అది నీలో నీరు తోడలేకపోతున్నాం మట్టి తీయడం అంటే మనకి సముద్రంలో నీరు సంవత్సరాలు కాలానికి కానీ ఇంతమంది దేవతలు తోడలేకపోయేట్టండి. సరే బ్రహ్మగారి దేవుల ఒక సముద్రం నెయ్యి దొరికింది. అమ్మయ్య సంగతి లేదురా చాలా సంతోషిస్తున్నారు. చాలా శివ రావయ్య అసంభో రావయ్య అనట అంతే ఎదుగుండా ప్రత్యక్షం అయ్యాట. అన్నీ తయారుగా ఉన్నాయా? తయారుగా ఉన్నాయి స్వామి. మరి నెయ్యి కావాలన్నారు, సముద్రం కావాలన్నారు, సంగతుల మాట మీరు చెప్పలేదు, మేము తేవలేదు. మీరు తెలుతాడమ్మ కర్మ ఆయన సముద్రం తేలేదు అంటాడేమో భయం కొద్ది, మరి మీరు చెప్పలేదు మేము తేవలేదండి అన్నట. మీరుండగా సమీరం దగ్గర ఆయన అన్నారు మదిలిపోయే. మమ్మల్ని కాపాడతామని స్వామి నిన్ను పిలిస్తే మమ్మల్ని సంగతులు అంటారా? దగ్గర కూడా అయ్యా బాబు అన్నట్ట. మరి వెళ్ళినారా మీరు ఎండు కట్టి పుల్లలా తయారయ్యారా? మీరు జీవశక్తిని ఎందుకుంటున్నారా? ఇంద్ర నీ వజ్రాయుధానికి చిన్న పుల్లముక్కు కూడా వెళ్ళిన కావచ్చు చూసుకో. అగ్ని నీ కంటి మంటకి ఇంత పెద్ద గడ్డి పరకు కూడా కాలదు. యమ నీ యమదండానికి క్షేమ కూడా చావదు. ఇంకెందుకు నిరితి నీ పాశాలు చిన్న ఏగను కూడా కట్టలేవు. ఓ వరుణ నీ పాశాలు ఎవరు ఏమీ చెయ్యలేవు. ఓ వాయు నువ్వు చిన్న కాగితంలో గడ్డి పరకను కూడా ఎగరగొట్టలేవు. ఓ కుబేర నీ డబ్బులు నీ ధననిధి ఎందుకు పనికిరాదయ్యా? ఈశాన నీ మూడో కన్ను ఎందుకు పనికిరాదు? ఇక్కడ ఈశానుడు ఉన్నాడు కదా, ఆయన ఇంకో మూడో కన్ను ఉంది కదా. ఎందుకైనా మంచిది చూస్తున్నారు వెనకెళ్ళి నిజమే. ఓ గడ్డి పరకను కూడా కాసలేట పోయాడు అగ్నిహోత్రుడు. అవురా స్వామి అయితే మరి ఏం చేస్తానంటావు? ఏమీ లేదు నాయన, మిమ్మల్ని అందరినీ అగ్నిహోత్రంలో వేసేస్తానన్నాడు.
ఉన్నాయ్య స్వామి వారు విరవాళ్ళారా, ఈ దేహాలు ఉంటే అంటురోగాలు వస్తాయిరా, మీ చేతిని నేను అంటురోగాలు అప్పుడే వచ్చేసాయి, ఇందులో ఈ రోగం మొత్తం జగత్తంతా పాడైపోతుంది, జగత్తంతా పాడైపోతుంది, ఇప్పుడు జగత్తంతని కాల్చేస్తాను నేను, జగత్తంతని హోమం చేసేస్తాను అన్నాడు మహానుభావుడు. ఆ వేళ అది మహాయాగం అంటే అది వాడి. సరే మళ్ళీ నువ్వు పుడతా, బ్రహ్మాండ కోట్ల ఎట్లు తీరిస్తూ పుడతారా, అయోనిదలుగా పుడతారు, మీరందరూ అగ్నిహోత్రులు అని పుడతారు, ఇప్పుడు దాకా మీరు యోనిదులు, మీరు అయోనిదలుగా పుడతారు రండి అన్నాడు. సరే మహానుభావ మీరు ఇలా మాటించారని ధైర్యం వచ్చింది అన్నట్ట. వెంటనే ఆ మహానుభావుడు అగ్నిహోత్రం మీద కూర్చున్నట్ట, బాసుని పుట్ట వేసుకున్నట్ట, దరివిలు కావాలి, దరివిలు కావాలి నీకు పైకి చూసాక రెండు మేఘాలు ఇలా అన్నట్ట, ఎడని చేతిలో ఒక మేఘం పట్టుకున్నట్ట, దాన్ని మడిచేట దరివిలు తెలుస్తుంది ఇలా మేఘం రే త్రీని తత్వాయి సూక్ష్మవాలు, సూక్ష్మవాలు కావాలి కదా, ఒక మేఘాన్ని మామిడి ఆకలేక మడిచి పట్టుకున్నట్ట, ఎడని చేతిలో ఒక మేఘాన్ని ఒక మామిడాక శ్రమం చేసేట సూక్ష్మవాలు తయారు చేసుకున్నట్ట. ఇప్పుడు తాను నిష్ఠలో కూర్చుని అంతర్యాగంలో మూలాధార నుంచి తన ఉత్థాపన శక్తిని పైకి తీసి తన శివశక్తిని పైకి తీసుకొచ్చి షట్చక్రం ద్వారా శిరోభేదనం చేయించి ఆ శక్తిని మూడవ కంటి ద్వారా అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టట, ఈ అగ్నిగణంలో ప్రవేశపెట్టట. ప్రవేశ పెట్టలేదు భక్తం అని అంటుకుంది. ఎంత మన బ్లోట్ అమలాపురంలో బ్లోట్ ఎందుకు పనికిరాదు, మొత్తం అఖిలాండి పోటీ బ్రహ్మాండాన్ని అంటుకుంది ఆ మంట. ఆ మంటకి దూరంగా పారిపోవడం మొదలెట్టారు, ఆ వేడికి తట్టుకోలేక పరమశివుడు ఇక్కడి నుంచి అగ్నిహోత్రాన్ని అది యోగాగ్ని అంటారు, మామూలు కాదు మన అగ్నిహోత్రుడు అనుకున్నాడు. ఇంతటి యాగంలో నాకు చాలా ప్రవరస్ ఉండేలా ఉంది, ఇంత నెయ్యినేం తాకనా సముద్రం నెయ్యినేం తాగితే అజీర్ణం పట్టుకుంటుందో ఎలాగో బాధపడుతున్నాడు మహానుభావుడు. ఈ అగ్నిహోత్రుడు వీడికి అత్త ఎందుకు పనికిరాడని చెప్పేశాడు ఆయన. అందుకని చిన్న అగ్నిగణం వేసేట భక్కం అని అంటుకుందా ఆకాశం ఎత్తు, అట్లా అనుకోడు బ్రహ్మాండాలు ఎత్తు అంటుకుందట. ఆ ఎత్తినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని నక్షత్రాన్ని ఆకర్షించేసి అగ్నిహోత్రానికి పూజ చేసేట. మనం మర్చిపోతున్నాం పరమశివుడు కదా, ఆయన కూడా అగ్నికి పూజ చేయడమేటండి. మన సంప్రదాయాలన్నీ చుట్ట చుట్ట గంగలో వేసేస్తామండి. మనం పూర్వంలో పిండి వంట చేస్తే పిండి వంట చేసిన తర్వాత లేదా ముందు కానీ ఓ చిన్న గారి మొక్కో అరిసె మొక్కో వేసి అగ్నిహోత్రులకు ఆహుతి వేసేవారు. స్వామి నీకు పెట్టిన తర్వాతే మేము తినాలయ్యా అని ఆయనకి వెయ్యకుండా ఎవరు తినడానికి వీల్లేదు. మళ్ళీ మాట్లాడితే అలా అన్నమైనా సరే వ్యాపారమైనా సరే పూర్వం కొంపళ్ళు ఉండేవి, కొప్పేలాగా పొంగుతున్నా గొడవలేదు. దానికి అప్పుడప్పుడు పాలు పొంగిపోతున్నా ఆ స్టవ్ తాగినా ఊరుకోవాలి, ఎందుకంటే అగ్నిహోత్రులకు ఆహుతి వేసి తీరాలి లేకపోతే ఇల్లుండికి పోతాయట అని కోపం వస్తే. కనుక అగ్నిహోత్రుడికి పూజ చేసేట ఆయన చేసిన దాన్ని అది సంప్రదాయంగా మనం పాటికి తీరాలి. అందుకే నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. మరి పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయి, నక్షత్రాన్ని ఇలా ఆకర్షణ చేసేట పుష్పాలతో అగ్నిహోత్రుని పూజ చేసేట. పూజ చేసిన తర్వాత అంతా సిద్ధం చేసేట ఇప్పుడు నైవేద్యం పెట్టాలి అగ్నిహోత్రుడికి, రెడీ చేశాడు నైవేద్యం పెట్టాలి. మొత్తం చరాచర జగత్తులో కింద పాతాళలో ఒక అతలను తలాతల శాత పాతాళలోక నుంచి వచ్చాట, మొత్తం పాతాళలోక వాసులంది నేను వేసేట. ఎలాగా పరబ్రహ్మణే స్వాహ పరబ్రహ్మణయుదం నమమా అని వేసేసాట. ఇలా ఒక్కొక్క లోకమే ఒక్కొక్క లోకమే ఒక్కొక్క లోకమే మొత్తం చెట్లు చేమలు పుట్టలు సముద్రాలు నదులు చెరువులు మనుషులు కుక్కలు నక్కలు సమస్త చర పర్వతాలు సమస్త చరాచర జగత్తుని పరబ్రహ్మణే స్వాహ పరబ్రహ్మణయుదం నమమా అని అగ్నిహోత్రులు వేసేస్తున్నట. ఇలా వెయ్యడం ఏమిటి మాడి మసైపోతుంట, పర్వతాలు కూడా మాడి మసైపోతున్నాయి. పర్వతాలు ఎక్కడైనా మాడి మసవుతాయా? ఇప్పుడు అందరూ అయిపోయారు, దేవతలకే చూశారు నాయన అంటే ఒక్కొక్క దేవతే భార్యలతో పాటుగా రావడం మొదలెట్టాక ఒక్కొక్కళ్ళు అందులో పడిపోతున్నారు, అందరి దేవతలు పడిపోయారు. ఇంకా బ్రహ్మగారు నాయన బ్రహ్మ రా అన్నట, బ్రహ్మగారు సరస్వతి దేవతో పాటుగా వచ్చి అగ్నిహోత్రులు గురికేసేట ఆనందంగా ఈ చెప్పులో వేశాడు స్నేహితులో ఉంచాడు పరబ్రహ్మణే స్వాహ పరబ్రహ్మణయన్నమా అన్నట. విష్ణుమూర్తి లక్ష్మీదేవత వచ్చాడు వేసేసాడు, పార్వతి శివుడు వచ్చాడు వేసేసాడు, అందరినీ వేసేసాడు. ఈయన మహాశివుడు ఇప్పుడు ఆయన చూస్తున్నాడు విశ్వరూపిణి విశ్వాత్మే జగదానందదాయిని జగదానందదాయిని సంవిద్వన్నే సముద్భవ సంవిద్వన్నే సముద్భవ. విశ్వాన్ని
నీ చేతులతో నడిపిస్తావు కదా తల్లి, విశ్వమే నువ్వు కదా తల్లి, అమ్మా నీకు నీ తృప్తి కోసము ఇదిగో నా శక్తిని కూడా ప్రవేశపెడుతున్నాను అని. జగత్ రూపిణి విశ్వాత్మే కాళికే కాళికే చెల్లికే శివే కాళికే లోక సంహారికే కాళికే సంవిద్వన్నే సముద్భవ. అమ్మా నీ లోకరక్షణ కోసము అగ్నిహోత్రం చెప్పు అమ్మా. భండాగ్యై తారకాగ్యైస్తు పీడితానాం సతాముదే పీడితానాం సతాముదే విశ్వరూపిణి విశ్వాత్మే సంవిద్వన్నే సముద్భవ అంటూ పరమశివుడు అమ్మవారిని స్తోత్రం చేస్తూ తన ఆత్మ చైతన్యాన్ని కూడా ఆ అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి పరాంబికాయ నమః అని ఆ పరాదేవత స్తోత్రం చేశాక నితాంత దాంతి శాంతి ముద్రగంత కాంతి సంతతి గతాంత చింతయాంతి కాప్త భృంగ సంవితానం వసంతరమ్య కాంతయ విభూషితాంగ సంపదం నిరంతరాధికృంతనం భజామి వేదమాతరం నమో లోకమాత్రే నమః. ఆయన కూడా అమ్మవారి నమస్కారం పెట్టాడు. నిర్గుణ బ్రహ్మనికి ఆవుతులు వేశాడు. నిర్గుణ బ్రహ్మని అమ్మవారి రూపంగా పుట్టమని ఆహుతి వేశాడు. చివరి ఆహుతి వేస్తుంటే మొత్తం జగత్తంతా పెద్ద తీర్చి నిండిపోయిందట. అద్వయం ఆ తీర్చి ఎలా ఉందయ్యా? అఖండమైన తీర్చండి. ఎక్కడ ఖండఖండాలు జరుగుతాయి. ఆ తీర్చిని చూస్తే కళ్ళకి హాయిగా ఉందిట. అద్వయం నిర్మలాకారం మహానిర్మలంగా ఉందట. తేజస్సు దాని వేడుస్తోన్న వేడి లేట. పుంజీభూతం మహా తేజస్సు ఒక రూపం ధరిస్తే ఆ రూపం మధ్యలో ఒక గుండ్రని వత్తనం వచ్చింది రండి. ఆ వత్తనంలో అవ్యక్తమైన ఒక స్త్రీమూర్తి తాలూకు రూపం వచ్చిందట. అదిగో అప్పుడు మీరందరూ కూడా లలితా శాతం పది నామాలు చెబుతాను. అందులో ముక్తకంఠం తోటి చెప్పండి, అమ్మవారు ఈ అగ్నిహోత్రుల్ని పుడుతోంది, చిదగ్నికుండ సంభూత అన్నారు. అగ్నిహోత్రులు హార్పడేవడం జరుగుతుంది. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సం వాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జిత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాసాఖ్య క్రోధాకారాంకుశోర్జుల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయిక విజార్ణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల చంపకాశోక పుర్నాగ సౌగంధక రసత్కజ కురిందమణి శ్రేణి కణకోటీర మండిత అష్టమీచంద్ర విభ్రాజత్ అళిక స్థలశోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర తాటిన కైవళి భూత తపన ఓడపు మండల పద్మరాగశలా దర్శ పరిభావి కపోల భూ నవ విక్రమ బ్రహ్మశ్రీ న్యక్కారి రథనక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటిక గోద సమాకర్ష దిగంతర విధి సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి మందస్మృత ప్రభాపూర మధ్యకామేశ మధ్యబ్రహ్మాండ మండల. ఆ తల్లి అగ్నిహోత్రంలోంచి శిరస్సుతోటి పుట్టించండి. ఆ వేళ చిదగ్నికొండ సంభూత అన్నారు అమ్మవారిని. చిత్ అగ్ని ఆ జ్ఞానమయమైన అగ్ని ఆ వేళ ఆవిడ శివపరమాత్మ యొక్క మహాయాగంలోంచి ఆ అమ్మ సంభూత అన్నారు. ఎక్కడ వినండి, సంభూత అంటే బాగా పుట్టినది అర్థం. అమ్మ పుట్టలేదు, అమ్మ పుట్టినదండి, అమ్మ విత్తురాలయ్యింది. పుట్టింది అంటే చావుంటేనే పుట్టడం. వాడు పుట్టాడు అంటే ఒకప్పుడు చావాలి, వాడు చచ్చాడు అంటే ఒకప్పుడు పుట్టాలి. పుట్టకలేకపోతే చావలేదు, చావలేకపోతే పుట్టుకలేదు. అమ్మవారు సంభూత అన్నామంటే అగ్నికోణం నుంచి పుట్టింది అని చెప్పేమో మనం తప్పులు అడిగేసినట్లు కనుక అక్కడ సంభూత అనే దానికి ఆవిర్భూత అని అర్థం చెప్పాలి, అవతారిత అని అర్థం చెప్పాలి, వ్యక్తిత వ్యక్తురాలైంది అర్థం చెప్పాలి. ముందు తల్లలోంచి పుట్టినది ఆ తల్లి, అలా తల్లలోంచి పుట్టినప్పుడు చివరికి కాళ్ళ దాకా వెళ్ళింది. మామూలు అమ్మవారిని చూస్తే కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు దాకా చూడాలి, కానీ అమ్మవారు శిరస్సుతోటి అగ్నిహోత్రులకి పైకి వచ్చింది.
అవ్యక్త తేజపుణ్యంలో సెంటర్లో ఒక పరిధి, ఆ పరిధిలో అవ్యక్త తేజపుణ్యంలో అమ్మవారు బయటకు వచ్చింది. ఎలా ఉందయ్యా? దేవ కార్య సముజ్జత, దేవతల కార్యం నిర్వహణ చేయడం కోసము, ఈ దేవతలకి భండాసురవాస పోగొట్టడం కోసము, దేవతలే కాదు ముల్లోక వాసులకి భండాసురవాస పోగొట్టడం కోసము ఆ తల్లి అగ్నిహోత్రం నుంచి ఆగాడు ఆవిర్భూతమైంది. కనుక ఈ రెండు నామాలకి ఇంతటి విశిష్టమైన భండాసుర జననాఖ్యమైన పెద్ద కథ ఉంది. ఈ కథ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఇదిగో 11వ అధ్యాయంతో ఈ అమ్మవారు ఆవిర్భూతం కలుగుతుంది. ఇప్పుడు శ్రీమాతృనామం గురించి చూద్దాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి అన్నారు. ఇక్కడ నుంచి ఏమైనా నామాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారు బయటకు పుట్టిందో అమ్మవారు ఒక్కళ్ళు పుట్టరు. అమ్మవారు పుట్టడానికి ముందే మొత్తం సమస్త దేవతలు పుట్టేశారు. వసన్యాది వాగ్దేవతలు పుట్టేశారు. చతుశ్రష్టి కోటి యోగిని దేవతలు పుట్టేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పుట్టేశాయి. మత్స్య సర్గ పాతాలోకాలు పుట్టేశాయి. మొత్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టేశారు. అందరూ పుట్టేశారు. అందరూ ఆ తల్లిని చేతులు కట్టుకుని స్తోత్రం చేశారు. అందులో వసిని జయిని అనే 8 దేవతలు ఖడ్గమాలు చెప్పబడతారు. ఈ 8 దేవతలు అమ్మవారిని ఈ విధంగా స్తోత్రం చేశారు. ఈ ప్రతి నామానికి రహస్యాగ్రహస్యమైన అర్థాలు ఉన్నాయి. ఆ తల్లి శ్రీమాత అన్నారు. శ్రీనామ మాత శ్రీమాత అని అర్థం. స్త్రీలకు తల్లి కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. ఏమిటండి శ్రీనామ మాత? స్త్రీలో 3 అక్షరాలు ఉన్నాయి. ష ర ఈ 3 అక్షరాలు సరస్వతి లక్ష్మి పార్వతికి సంకేతం. లక్ష్మికి సరస్వతికి పార్వతికి కూడా ముగురమ్మల మూల కుటుంబ కనుక శ్రీనామ మాత. సరస్వతి లక్ష్మి పార్వతులకు కూడా తల్లి. కేవలం ఈ ముగ్గురికే కాదు, అనేక కోటి బ్రహ్మాండాల్లోని త్రిమూర్తుల భార్యకి కూడా ఈ తల్లే తల్లి కనుక ఆ తల్లిని శ్రీనామ మాత అన్నారు. అంతేకాదు, శ్రీ అంటే 3 వేదములు అంటున్నాం. మొట్టమొదటి 3 వేదాలు, తర్వాత 4 వేదాలు అయ్యాయి. శకారము సామవేదం, రకారము ఋగ్వేదం, ఈకారము యజుర్వేదం. కనుక 3 వేదాలకి తల్లి మాత కనుక ఆ తల్లిని వేదమాతగా స్తోత్రం చేయడం మొదలెట్టారు. శ్రీనామాత శ్రీమాత, అమ్మా వేదమాత నీకు నమస్కారం తల్లి అని 2వ అర్థం. ఇంకా 3వ అర్థం చూడండి. శ్రీ అంటే విషము అని అర్థం. విషాన్ని పరమశివస్య కంటే మాకి మాకి పరమశివుడి విషాన్ని మింగడం కోసము లోకం తగలబడిపోతుంటే హుంకారం పునరించి అప్రతమ రుద్రోద్రేక సౌరంభ నిశంకాహంకృతి చాచరీశ్వరుడు హస్తం పూజింగాధిపాలంకారము. ఆ విషాన్ని మింగుతుంటే లోపల పెట్టేసుకుంటే అడుగున లోకాలు ఎక్కడ కాలిపోతాయో అని స్వామి ఇక్కడే ఉంచండి ఇక్కడే ఉంచండి అని కంఠాన్ని చేతితో రాసి అక్కడే మాట పుట్టిందట. రత్నంలో పొదిగిందట ఆ తల్లి. కనుక శ్రీ అంటే విషాన్ని కంఠంలో మాతి అక్కడ నిబద్ధన చేసింది కనుక పొదిగింది. కనుక బంగారు రత్నాన్ని పొదిగినట్లుగా కంఠాన్ని కంఠంలో విషాన్ని పొదిగింది కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారట. ఇంకా శ్రీ అంటే సృష్టి స్థితిలయాలకి మూలస్వరూపుడు కనుక ఆ తల్లిని శ్రీ అన్నారట. ఓం వేరు శ్రీ వేరు. శ్రీ సౌభాగ్యకారకం, ఓ ముక్తికారకం, ఓం ముక్తికారకం. ఓంకారోపాసన చేస్తే మోక్షం కలుగుతుంది, శ్రీంకారోపాసన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక సృష్టి స్థితిలయాలకి అధిష్టాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని శ్రీమాత అన్నారు. ఆవిడే సృష్టికార్యం చేస్తుంది, ఆవిడే పెంచుతుంది, ఆవిడే లయం చేస్తుంది కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. ఇంకో అర్థం చెప్పారు మహానుభావుడు భాస్కర్ రాయుడు వారిని. చాలా గొప్ప మహోపాసుడు. ఆయన గురించి నేను చెబుతాను సందర్భానుసారంగా. ఆయన చెప్పిన అర్థం ఏంటి అని చదివి అర్థం ఆయన చెప్పారే. శ్రీ అంటే ఎవరి ఐశ్వర్యమైనా కొలవడానికి వీలుగా ఉంటుంది కదండి. వాడి దగ్గర వాడు లక్షాధికారి, వీడు కోటీశ్వరుడు, వాడి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, వీడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఇలాగ ఈ సృష్టిలో ఎవరి ఐశ్వర్యాన్నైనా కొలవడానికి శక్తి ఉందిట, సామర్థ్యం ఉందట, వాడికి అంకెలు ఉన్నాయట, అడుపుదం నేర్పుదం ఇలా అంకెలు ఉన్నాయట. కానీ
అమ్మవారి తాలూకు ఐశ్వర్యాన్ని కొలవడానికి పరిధులు లేవట, కొలవడానికి లెక్కలు లేవట, కొలవడానికి మానవ లేదు కనుక అటువంటి స్త్రీకి తల్లి కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నట. అపరిమితమైనటువంటి ఐశ్వర్య సంపన్నురాలు అర్థంట ఆ తల్లికి శ్రీమాత అంటే. మొత్తం లలితాశాస్త్రం అంతా ఒక ఎత్తు. ఈ శ్రీమాత, లలితాంబుకాయ నమః ఈ రెండు నామాలు పారాయణిస్తే చాలు మొత్తం లలితాశాస్త్రం అంతా పారాయణ మహాపుణ్యం కలుగుతుంది మీకు. అలాంటి చేయడం మాయ ఏమంటాం లేదండి. ఒక్కొక్క నామ ఒక వేదం, ఒక్కొక్క ఉపనిషత్తు అది, ఒక్కొక్క వేదం తాలూకు రహస్యార్థ నిశ్చితమైన బృహితమైన శబ్దం అది. ఆ శబ్దం వింటే చాలట, చదివితే చాలట, అరిష్టాలు కలిగిపోతాయి అట. కనుక శ్రీమాత ఇంకా శ్రీ అంటే సరస్వతి. శ్రీలోనే ముగ్గురు ఉన్నారని చెప్పాను, లక్ష్మి సరస్వతి పార్వతి ఉన్నారని చెప్పాను, మూడు వర్ణాలున్నాయి కనుక. అలా కాకుండా శ్రీ అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. శ్రీశ్చ మాచ శ్రీమా, లక్ష్మియు మా అంటే సరస్వతియు, మా అంటే లక్ష్మియు. తనలో నిబుడీకృతంగా కలిగిన ఏ తల్లి అయితే ఉందో, ఏ తత్వం అయితే ఉందో, తయోహ భావ తా రామత అంటే రాముని యొక్క భావము, రామత్వం రాముని యొక్క భావము, గోపిత గోపు యొక్క భావము. అలాగా శ్రీ యొక్కయు, మా అంటే లక్ష్మి యొక్కయు, ఏ భావం అయితే ఉందో, ఏ తత్వం అయితే ఉందో దానికి తా అంటాట. యథావత శ్రీమాత అంటే సమస్త విద్యాతత్వము, సమస్త లక్ష్మీతత్వము, సమస్త శక్తితత్వము ఏదైతే ఉందో అది శ్రీమాత అని చెప్పన్నారు శాస్త్రజ్ఞులు. ఇందులో అమ్మవారు బొంబాయిలో ఒక మహాభక్తుడికి, సంస్కృతం దాని మహాభక్తుడికి రెండు హంసల రూపంగా ప్రత్యక్షమై లలితా సహస్రనామాలకు అర్థాలు చెప్పింది. రెండు హంసల రూపంగా హంస చెప్పేస్తున్నాయి, ఆయనకి తెలియదు ఎవరు రాసుకుంటున్నాడు, ఆయనకి తెలియదు సంస్కృతం. గోగో రాసేస్తున్నాడు, ఈయన ధ్యానంలో వింటున్నాడు, చెప్పేస్తున్నాడు, ఆయన రాసేస్తున్నాడు ధ్యానంలో. రెండు హంసలు కనిపిస్తున్నాయి, కటకటా చెప్పేస్తున్నాయి, అందరూ శ్రీమా శబ్దాన్ని అర్థం చెప్పకూడదు. ఇందులో చెప్పేస్తుంటే ఈయన రాసేస్తే అక్షం ఒక వాళ్ళ గౌరవకి సంస్కృతిలో ఉంది దాని తాత్పర్యం. దీన్ని ఎవరైనా తెలుగులో తాత్పర్యం రాయించండి, అమోఘమైన వ్యాఖ్యానం ఇది. ఇప్పటి వరకు లలితా సహస్రనామం వ్యాఖ్యానం లేదు, ఎవరైనా ఉంటే చూడండి అని మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒక బొంబాయి వెళ్తే చెప్తే నా అదృష్టం శాఖ పుస్తకం నా దగ్గరికి వచ్చింది, ఫోటో స్టార్ట్ బుక్ నా దగ్గరికి వచ్చింది. దానికి నేను భావాలు రాయడం కూడా జరిగింది, తాత్పర్యం రాయడం జరిగింది. కాకపోతే ఆ పుస్తకం ప్రింట్ అయ్యేంత వరకు నేను దాని గురించి ఏమి చెప్పకూడదు, అమ్మవారి కోపం వస్తుంది. కనుక రెండు హంసలు ఆ తల్లి తత్వాన్ని వాగ్వాదిని, ఆ తల్లి రెండు హంసలు చెప్పిన తత్వము ఒక పుస్తకం. అసలు లలితాశాస్త్రం ఎన్నైనా అర్థం చెప్పచ్చు, ఎన్నైనా అర్థం చెప్పచ్చు. కనుక శ్రీమాత అన్నారు రాజని, లక్ష్మీ సౌభాగ్యము. అసలు ఎవరిని ఉపాసించినా చేయకపోయినా అమ్మవారిని ఉపాసన చేస్తే భోగ మోక్షప్రదా విద్య శ్రీ విద్య ప్రగచ్చతే అంది శాస్త్రం. మీరు ఈశ్వరుని స్తోత్రం చేస్తే, ఉపాసన చేస్తే ఐశ్వర్యం ఇస్తాడు, సూర్యోపాసన చేస్తే ఆరోగ్యం ఇస్తాడు, విష్ణు ఉపాసన చేస్తే మోక్షం ఇస్తాడు, గణపతి ఉపాసన చేస్తే విగ్రహాలు పోగొడతాడు. కానీ అమ్మవారు ఉపాసన చేస్తే ఇహలోక సౌఖ్యాలు కలుగుతాయి, పరలోక ఆముక్షం మోక్షం కలుగుతుంది. ఈ రెండు శక్తులు ఎవరిలో ఉన్నాయా? అదిగో శ్రీమాతలో ఉన్నాయట. తండ్రి శ్రీమాత శ్రీమాత్రే నమః శ్రీ లలితాంబుకాయే నమః అని ఎవరైతే రెండు నామాలు రోజు పారాయణ చేస్తూ ఉంటారో, రోజు జపం చేసుకుంటూ ఉంటారో, వాళ్ళ తలహా కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఇలా ఒక భోగభాగ్యాలు పారలోక మోక్షము కలుగుతుంది. కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నది. శ్రీయం అంటే మోక్షాన్ని దదాతి మాతి ప్రమాణంగా ప్రమాణబద్ధంగా ఇస్తుంది కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నట. ఎంత గొప్ప గొప్ప అర్థాలను చూడండి. శ్రీ అంటే మోక్షం, మాతే మా ప్రమాణే మా మానే, ఎవరు ఇవ్వలేనంత మోక్షాన్ని ఇస్తున్నారు తల్లి. అదే ఉంది, ఎవరు ఇవ్వలేనంత మోక్షం ఏంటండి? ఎవరైనా కష్టపడితే కానీ ఇవ్వలేక ఈ తల్లికి భోగభాగ్యాలతో ఆ తల్లికి నైవేద్యాలు పెట్టేసి ఆ తల్లిని ఉపాసన చేస్తే భోగభాగ్యం అనుభవిస్తూ ఉంటేనే వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంట. అందుకని భోగమోక్షప్రదా విద్య శ్రీ విద్య ప్రగచ్చతే అన్నారు. అందుకని శ్రీమాత అంటే సమస్త సృష్టి శక్తి. మొదటి మూడు నామాలు సృష్టి స్థితి లయ అనేది సంకేతం.
శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి, రాజ్ఞి అంటే రాజు యొక్క భార్య, మహారాజ్ఞి, మహారాజు యొక్క భార్య, శ్రీ మహారాజ్ఞి, శ్రీమంతమైన మహారాజు యొక్క భార్య. చూసారా, మామూలు రాజ్ఞి అంటే మన జిల్లాకి ఎవరైనా నాయకులు ఉంటారు ఆవిడ, మహారాజ్ఞి అంటే మన ఇందిరాగాంధీ చెప్పుకోవాలి ఆవిడ పరిపాలన చేస్తే, శ్రీ మహారాజ్ఞి అంటే యావత్ విశ్వము అనేక ఖండాలు అనేక దేశాలకు మూలం, ఒక్క ప్రపంచం కాదు అనేక కోటి బ్రహ్మాండాలకు నాయకురాలు కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు, ఆ తల్లిని శ్రీ మహారాజ్ఞి అన్నారు. మహారాజ్ఞత లక్ష్యం ఏమిటి అంటే ప్రజలను చల్లగా కాపాడటం. ఎటువంటి పనులు చేసినా కారుణ్యంతో చూడగలగడం అమ్మవారి లక్ష్యం ఏమిటి అంటే, నువ్వు తప్పుడు పనులు చేసినా నెట్టి మీద ఎలా కొట్టి నాయన సక్ర మార్గాన్ని రారా అని చూస్తుంది, అలా కాదు ఇంకా తప్పుడు పనులు చేసావా ఇంక నీ పని పట్టేస్తుంది. కనుక ఈ నామాలకి మూలంలో ఓం ఐం హ్రీం శ్రీం అనే మూడు బీజాక్షరాలు ఉన్నాయి. ఈ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అనే మూడు నామాలు ఆ బీజాక్షరాల్లోంచి వచ్చాయి. ఓంకారంలోంచి మూడు వేదాలు వచ్చాయి, ఓంకారం నుంచి త్రిమూర్తులు వచ్చారు. అలాగే శ్రీంకారము, ఐంకారము, హ్రీంకారము అనే ఈ మూడు బీజాక్షరాలు నిర్గుణ బ్రహ్మ లలితా పరాభట్టారులోంచి మంత్రరూపంగా ఆవిష్కృతాలయ్యే మూడు శబ్దాలు ఐం హ్రీం శ్రీం. ఈ మూడింటిని బీజాక్షములు అన్నారు. ఈ బీజాక్షరాలతో చదివితే లలితా సహస్రం చాలా వాల్యుబుల్, చాలా పవర్ఫుల్. కాకపోతే ఆడవాళ్ళకి ఉపదేశం లేకపోతే మాత్రం ఈ బీజాక్షరాలతో చదవకూడదు. మగవాళ్ళకి మాత్రమే ఉపదేశం, ఉన్నవాళ్ళకి మాత్రమే అమ్మవారు ఉపదేశం, ఉన్నవాళ్ళకి మాత్రమే ఉపాసన చేసేవాళ్ళకి మాత్రమే చెయ్యాలి. ఒక్కసారి అనుకోవచ్చు ఓం ఐం హ్రీం, ఒకసారి అనుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని అనుకోవచ్చు. కనుక మూడు నామాలు ఏవైతే ఉన్నాయో అంటే సృష్టి, స్థితి, లయ అనే మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు తత్వాలు ఐం హ్రీం శ్రీంలో ఉన్నాయి. ఐం ఎవరయ్యా? ఐంకారం సాక్షాత్తు సరస్వతీదేవి. ఐంకారం సరస్వతీదేవి బీజం. పిల్లలు ఎవరైనా సరస్వతీ పూజ నాడు లేదా విజయదశమి నాడు ఐంకారోపాసన అక్కడి నుంచి మొదలు పెడితే ఆవేళ ఎవరి చేతన చెవిలో చెప్పింది మంత్రాన్ని ఐంకార బీజాక్షరానికి ఉపాసన చేస్తే వాడు బ్రహ్మాండంగా వాక్శక్తితోటి ఈ ప్రపంచం అన్ని విద్యలు వాడు గడిపిస్తాడట. కానీ అహంకారము మహావిద్యా స్వరూపం, అన్ని అక్షరాల తాలూకు వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఐ అన్నారు. ఆ ప్లస్ ఈ ఐ అవుతుంది, ఆ ప్లస్ ఏ ఐ అవుతుంది, ఆ ప్లస్ ఐ ఐ అవుతుంది. చూసారా, ఐ అవ్వాలి అంటే ఆ కలవాలి, ఈ కలవాలి, ఏ అవుతుంది, ఆ ప్లస్ ఏ ఉంటే ఐ అవుతుంది. అంటే మూడు అచ్చులు ఆ ఏ అనే మూడు అచ్చులు ఐకారంలో నిబుడీకృతంగా ఉన్నాయి. అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మూడు అంశాలు ఐకారంలో ఉన్నాయి. దేనికి దానికే మూడు రూపాలు ఉన్నాయి, కానీ మహాసరస్వతి లక్ష్మణ ఏమిటి అంటే ఐకారం. ఇంకా హ్రీం, హ్రీం కల చూడండి మళ్ళీ, ఇందులో మూడు అచ్చులు ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఐంలో మూడు ఉన్నాయి, హ్రీంలో మూడు ఉన్నాయి. ఏమిటి? హ రా ఈ మూడు అల్లులు, వీటిని అల్లులు అంటారు. మూడు స్వరూపాలు ఉన్నాయి. ఈ మూడు స్వరూపాలు కూడా మొత్తం సృష్టి స్థితి లయాలకు సంకేతం. శ్రీం, ఇందులో మూడు రూపాలు ఉన్నాయి, ఇవి కూడా సృష్టి స్థితి లయాలకు సంకేతం. అంటే సరస్వతి సృష్టి కార్యానికి సరస్వతి, పెంపుడు కార్యానికి లక్ష్మీదేవి, లయ కార్యానికి అమ్మవారు. కనుక మూడు తత్వాలు, మూడు అమ్మవారులు ఈ శ్రీంకారులు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం ఏమిటి అంటే ఐం హ్రీం శ్రీం అంటే ఐం అంటూ హ్రీం, హ్రీం అంటూ శ్రీం. తెలిసిందా? ఏబి అంటే అర్థం ఏమిటి? ఏ ఇంటూ బి అర్థం. ఐం హ్రీం శ్రీం అంటే అర్థం ఏమిటి? ఐం ఇంటూ హ్రీం. ఐంలో మూడు శక్తులు ఉన్నాయి, హ్రీంలో మూడు శక్తులు ఉన్నాయి. అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది. తెలిసిందా? హ్రీం అంటూ శ్రీం, తొమ్మిది ఇంటూ మూడు 27. 27 నక్షత్ర ప్రకాశం ఏదైతే ఉందో, 27 విద్యులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఐం హ్రీం శ్రీములో
ముగురంబల మూలపటములు మూడేస వరుసల్లో కూర్చొని అఖండ విద్యాప్రసాదాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని, అఖండ శక్తిని ప్రసాదించే మహాబీజాక్షాలు మూడు. అందులో మధ్యలో హ్రీంకారం ఉంది. హ్రీంకారానికి కుడివైపు ఉన్నది ఐకారం. అంటే పార్వతీదేవికి లలితాదేవికి కుడివైపునే సరస్వతీదేవి ఉంటుంది. ఆయన హ్రీంకారం ఎడం వైపు ఉంది శ్రీంకారం. ఐం హ్రీం శ్రీం అంటే ఎడం వైపున లక్ష్మీదేవి ఉంటుంది. మీరు లలితాదేవి పుస్తకాలు చాలా చూస్తూ ఉంటారు. అన్నింటిలోనూ కూడా కుడివైపు లక్ష్మి ఉన్నట్లు, ఎడం వైపు సరస్వతి ఉన్నట్లు ఉంటుంది. అవన్నీ తప్పు, అవన్నీ తప్పు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అందరికీ నామం తెలుసు. సచామర వింజామలతో కూడి రమావాణి, రమా లక్ష్మి, వాణి సరస్వతి, సవ్య దక్షిణ సేవిత. ముందు ఎడం, ఎడం వైపు లక్ష్మీదేవి ఉంటుంది, తర్వాత దక్షిణ కూడి వైపు సరస్వతీదేవి ఉంటుంది. అంటే హ్రీంకారం మధ్యలో అమ్మవారు అనుకుంటే ఆ అమ్మవారికి కుడి వైపున అహంకారం ఉంది, అది సరస్వతీ బీజాక్షం. ఎడం వైపున శ్రీంకారం ఉంది, అదిగో లక్ష్మీ బీజాక్షం. అంటే ముగ్గురమ్మలు ఒక రూపంలో వేరు వేరు స్థానాలు పొందుతూ ఒకే రూపంలో ముగ్గురు ఉంటూ, ఎంత ఆశ్చర్యంగా చూడండి, అహంకారంలో ముగ్గురు ఉన్నారు ఆ ఈ ఏ, హ్రీంకారంలో ముగ్గురు ఉన్నారు హా రా ఈ, శ్రీంకారంలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిపి ఉంటూ ముగ్గురు వేరే వేరే ఉండే బీజాక్షాలు ఏవైతే ఉన్నాయో అది కాదు ఐం హ్రీం శ్రీం. అటువంటి ఐం హ్రీం శ్రీలు బీజములు అంటే పొట్ల గింజలు లాంటివి. ఒక పొట్ల గింజ పాతితే కొన్ని వందల పొట్ల గాలి ఎలాగైతే పైకి వస్తాయో, ఒక హ్రీంకారు ఉపాసన చేస్తే కొన్ని వేల లక్షల కోట్ల అమ్మవారిని ఉపాసన చేసినట్టు అవుతుంది. కనుక బీజాక్షములు అంటే మొత్తం నామాలన్నీ, వేదాలన్నీ, ఉపనిషత్తులన్నీ ఆ బీజాక్షాల నుంచి బయటకు వచ్చాయి. ఓంకారుల నుంచి గాయత్రి వచ్చింది, ఓంకారుల నుంచి త్రిమూర్తులు వచ్చారు, అలాగే బీజాక్షాల నుంచి మొత్తం లలితా సహస్రనామాలు అంతా వచ్చింది, మొత్తం భగవద్గీతత్వం అంతా అందులోంచి వచ్చింది. కనుక అటువంటి ఐం హ్రీం శ్రీమిని ముందు పెట్టే తర్వాత నామాలు చదవాలి, దాని ఓంకారం ముందు చేర్చాలి. అటువంటి శ్రీ మహారాజ్ఞి అన్నారు. మహారాజ్ఞి అంటే పరిపాలకురాలు అర్థం. మొదటిది సృష్టికర్త్రి, రెండవది పరిపాలన, మూడవది శ్రీమత్ సింహాసనేశ్వరి. రేపు లయకారక తత్వం గురించి చెప్పుకుందాం, ఇవాళ రెండు తత్వాలు చెప్పుకున్నాం. శ్రీమాత సృష్టికర్త్రిని, శ్రీ మహారాజ్ఞి పోషణకర్తృగా అని చెప్పుకున్నాం. రేపు మూడవ వారు లయకారణిగా మనం చెప్పుకుందాం. ఇక్కడికి ఈ మొదటి రోజు అమ్మవారి తల్లి వైభవం, అమ్మవారి తల్లికి వైభవం వస్తూ ఉంటుంది. ఆ వైభవంలో నామాలు వస్తూ ఉంటాయి, ఆ నామాలు రహస్యాలను తెలుసుకుంటుంది. కానీ చాలా తక్కువ మంది వస్తున్నారు. నిజంగా లలితా రహస్యనామాలు వినడం ఒక అదృష్టం. అది 7 జన్మల పుణ్యం ఉంటే తప్ప అమ్మవారి తాలూకు మాట చెవిలో పట్టండి. సప్త జన్మ కృతం పుణ్యం ఇదివా విద్యుతేరునాం, ఇదివా విద్యుతేరునాం, దేవీ భాగవతం తత్వం లభ్యతే శృతి రూపయా అన్నారు. దేవు యొక్క తత్వం, మహత్తత్వం చెవిలో పడాలి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 7 జన్మలు పుణ్యం యొక్క ఆధిక్యం ఉంటేనే ఇక్కడ మీరు రాగలిగారు. రేపు ఇంకా ఏమన్నా పుణ్యాత్మలు ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. ఒక మంచి పండుని నలుగురితో కొన్ని పంచుకు తినాలి. కానీ నలుగురికి చెప్పండి, లలితాభైభవం తాలూకు అనేక రహస్యాలని చెప్పుకుందాం. ఈవేళ అమ్మవారి తాలూకు ఆవిర్భావ రహస్యం చాలామంది తెలియని రహస్యము, భండాసుర వసతి కాదు జరుగుతుంది. కనుక రేపు అందరూ 3 గంటలకే మరింత మందితో ఇక్కడికి వచ్చి అమ్మవారి తత్వాన్ని వినవలసిందిగా, ఈ తత్వం ఒక భగవత్ప్రసాదంగా స్వీకరించవలసిందిగా, దీంతో ఇక్కడ ముక్తులు కావాల్సిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.